నమస్తే వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ చదువు కోసమో కెరీర్ కోసమో ఒకసారి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి స్వదేశానికి వచ్చి స్థిరపడడం అనేది చాలా అరుదైన విషయం అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ గురుఎన్ రెడ్డి అంటే కొన్ని లక్షల ఎండోస్కోపిక్ సర్జరీలు చేసి అనేక రకాల పరిశోధనల్లో పాలు పంచుకున్న డాక్టర్ గురూరెడ్డి గారితో మాట్లాడి ఆయన జీవన ప్రస్థానం ఏంటో తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ చాలా సంతోషంగా ఉంది సార్ చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం కలిసాండి ఇలా మిమ్మల్ని చూసాను సో యాక్చువల్లీ సార్ మీరు ఇంతకుముందు చాలా ఏళ్ళుగా మీరు అక్కడ అబ్రాడ్లో ఉన్నారు బట్ ఆ తర్వాత వచ్చి ఇక్కడ హాస్పిటల్ పెట్టి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది హాస్పిటల్ అది హాస్పిటల్ లుక్ ఇవ్వని హాస్పిటల్ ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం వచ్చి చూసినప్పుడు కూడా ఇది ఏదో ఒక ఫైవ్ స్టార్ హోటల్ అంబియన్స్ ఉంది అని ఫీల్ అయ్యాము యాక్చువల్లీ అంటే మీరు ఇక్కడికి వచ్చి ఇండియాలో హాస్పిటల్ పెట్టడానికి బలమైన కారణం ఏమైనా ఉందా అంటే అక్కడ ఒక పొజిషన్లో ఉన్నారు మీరు ఉండి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడడానికి రీజన్ ఏంటి ఎన్నో ఏళ్ళు అమెరికాలో ఉన్న తర్వాత మీరు చెప్పినట్టు పెద్ద స్థాయికి చేరుకున్నాను మొత్తం క్లినికల్ ప్రాక్టీస్లో పేషెంట్ కేర్లో దాని తర్వాత అకాడమిక్ స్టాఫ్లో ఉండటము మళ్ళీ రీసెర్చ్ పరిశోధన ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఒక ముప్పై సంవత్సరాల తర్వాత ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల తర్వాత నా ప్రతి సంవత్సరం ఇండియాకు లేకుంటే ప్రతి రెండేళ్ళకు వచ్చేవాడిని అప్పుడు వచ్చినప్పటికీ నైన్టీన్ నైంటీస్లో అప్పుడప్పుడు మన దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రారంభం అయ్యాయి హైదరాబాద్లో ముందుగా మీరు మనకందరికీ మనకు తెలిసిన విషయం ఏమనగా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కొత్తగా భవనాలు కట్టలేదు చాలా మట్టుకు వాళ్ళు హోటల్స్ ఇటువంటి కమర్షియల్ బిల్డింగ్స్ రెంట్కు తీసుకొని లీజుకు లీజుకు తీసుకొని వాళ్ళు హాస్పిటల్స్ మొదలుపెట్టారు సో మొదలుపెట్టినప్పటికీ అది ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఆర్గనైజేషన్ ఇండియాలో అప్పటికి ప్రారంభమైంది నేను వచ్చి చూసినప్పటికీ ఒకటి ఒకటి రెండు మూడు విషయాలు గమనించారు ప్రతిసారి జనాలు రెండోది స్థలం లేకపోవడము మూడోది డాక్టర్లు ఆ పేషెంట్స్ను వందలాది పేషెంట్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి టైం ఇవ్వకపోవడము ఎప్పుడు కూడా మా మా అమ్మగారిని లేకుండా మా నాన్నగారిని తీసుకెళ్ళేవాడిని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కేవలం ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు టైం ఇచ్చినప్పటికీ ఒక చిన్న చెట్టు మీద రెండు లైన్లు రాసి రాసినప్పటికీ నాకు చాలా బాధకరంగా అనిపించింది పేషెంట్తో టైం స్పెండ్ చేయలేదు పేషెంట్తో టైం స్పెండ్ చేయలేకుండా ఈ ఐదు నిమిషాల్లో ఎలా పేషెంట్ గురించి మీరు కనుక్కుంటారు ఒక పేషెంట్కు డయాబెటీస్ ఉన్నప్పటికీ బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పటికీ ఏనో పేషెంట్ ఒబీసిటీ అంటే లావుగా ఉన్నప్పటికీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇది ఐదు నిమిషాల్లో మీరు ఎలా ఆ పేషెంట్ గురించి అంతా తెలుసుకొని మీరు మాత్రలు లేకుంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ నాకు ఒక విచిత్రమ విచిత్రంగా అనిపించింది అయితే ఇలాగా నేను ప్రతి రెండు సంవత్సరాలకు వచ్చినప్పటికీ అబ్జర్వ్ చేస్తూ ఈ బాధతో నేను ఒక డెసిషన్కి వచ్చాను నా జీవితంలో ఏమనగా నేను తప్పకుండా ఇండియాకు వెళ్తాను ఐ వాంట్ గివ్ బ్యాక్ టు మై కంట్రీ ఆ ఉద్దేశంతో అండ్ ఒక మంచి హాస్పిటల్లో నిర్మాణించాలి హాస్పిటల్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ రూపంలో నిర్మాణించకుండా ఒక ఇన్స్టిట్యూషన్ లాగా డెవలప్ చేయాలి దానికి ముఖ్యం అంశాలు ఏముండాలంటే ఇది ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టడానికి అంటే ఇంటర్నేషనల్ స్థాయి అంటే ఒక ఫైవ్ స్టార్ భవనం కాదు హాస్పిటల్ కట్టినప్పటికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీసు ప్రొసీజర్సు అన్నీ ఉంటాయి అందులో పేషెంట్ క్షేమం కొరకు వాళ్ళ సెక్యూరిటీ కొరకు యూనో ఫైర్ రెగ్యులేషను ఫైర్ కంట్రోల్స్ మరి వెంటిలేషను లైటు మళ్ళీ అందులో గాలి కారిడార్స్ రూమ్ సైజెస్ హ్యాండిక్యాప్డ్ బాత్రూమ్స్ ఇవన్నీ ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి హెల్త్ కేర్ ఆర్ ఆర్కిటెక్చర్లో సో ఇటువంటి హాస్పిటల్తో నిర్మాణించాలనేసి ఉద్దేశంతో ఇది ఈ రూల్స్ ఎవీ కూడా కాంప్రమైజ్ చేయకుండా చేయాలనేసి నేను బాగా బాగా ఆలోచించాను ఆలోచించి ఈ కాంటెంట్ హాస్పిటల్ మొదలుపెట్టానండి ఇండియాలో మొదటిసారిగా నేను గర్వపూర్వకంగా చెప్ చెప్తాను మా హాస్పిటల్ డిజైన్ చేసింది అమెరికాలో ఉన్న ఆర్కిటెక్ట్స్ ఈ ఆర్కిటెక్టు సుమారుగా రెండు వందల యాభై హాస్పిటల్స్ ఆర్కిటెక్చరులో పాల్గొన్నాడు అండ్ వెరీ ఫేమస్ పర్సనాలిటీ ఆయన నేను అప్పటికి టెక్సస్లో ఉన్నప్పుడు హ్యూస్టన్కు ఉన్నప్పటికీ ప్రతిసారి క్యాలిఫోర్నియా నుంచి వచ్చేసి నా వీకెండ్స్లో మా ఇంట్లో కూర్చొని మేము ఇదంతా డిజైన్ గురించి ఆలోచించాం అలాగా ఆ జర్నీ మొదలైంది నాకు గర్వపూర్వకమైన విషయం ఏంటంటే ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ చేయలేదు అయినో కన్స్ట్రక్షన్ కాస్ట్ బాగా పెరిగాయి ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ చేయకుండా ఇలా చేయాలనుకున్నప్పటికీ తప్పకుండా కాస్ట్లీ అవుతుందని నాకు ముందే నాకు ఆలోచన ఉండే అలాగే ఫైనాన్సెస్ కూడా మేము అరేంజ్ చేసుకున్నాం సార్ అంటే ఇప్పుడు మీరు మెయిన్గా పేషెంట్తో డాక్టర్ ఎక్కువ స్పెండ్ చేయలేకపోవడం అనేది మిమ్మల్ని బాగా బాధించిన విషయం టో అంటే ఇక్కడ మీరు అంటే పేషెంట్తో ఎక్కువ టైం స్పెండ్ చేయగలగడం అట్లాంటి పేషెంట్ సెంట్రిక్గా ఏమైనా చేస్తున్నారా మొదటి నుంచి కాంటినెంటల్ ప్రారంభమైనప్పటి నుంచి రెండు వందల పదమూడులో పెట్టినప్పటి నుంచి మా సోదరులు అనగా మా డాక్టర్స్ ఒకటే విషయం మీద నేను ఫోకస్ చేస్తాను మీరు పేషెంట్స్తో ఒక సరి అయిన టైం మీరు స్పెండ్ చేయాలి దీని కొరకు కూడా ప్రపంచంలో స్టాటిస్టిక్స్ ఉన్నాయి కొత్త పేషెంట్ వచ్చినప్పటికీ సుమారుగా ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు స్పెండ్ చేయాలనేసి వరల్డ్ స్టాటిస్టిక్ ఉంది యావరేజ్ టైం అంటున్నాను ఒక యావరేజ్ టైము సుమారుగా ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఫాలో అప్ పేషెంట్ అంటే మరీ పేషెంట్ ముందు చూసిన తర్వాత నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ సుమారుగా పది నుంచి పదిహేను నిమిషాలు టైం కనీసం ఆ పేషెంట్కి ఇవ్వాలి ఓకే మన ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారము యావరేజ్ డాక్టర్స్ ఇక్కడ స్పెండ్ చేసేది రెండు నిమిషాలు అంతగా బిజీగా ఉన్న డాక్టర్స్ లేకుంటే బిజీ లేని డాక్టర్స్ లేకుంటే మన ఆర్ఎంఓసు యనో డిస్ట్రిక్ట్స్లో ఊర్లలో యూనో ఎటువంటి వెరైటీ ఆఫ్ ప్లేసెస్లో చాలా తక్కువ టైం ఇవ్వడం అన్నట్టు సో బట్ రీసెర్చ్ ద్వారా రుజువు చేయబడింది ఏంటంటే యావరేజ్ టైం ఒక పేషెంట్ కింద ఇస్తే యూ షుడ్ బి ఏబుల్ టు సాటిస్ఫై ఇప్పుడు నేనే చూస్తాను డైలీ పేషెంట్స్ చూస్తాను నేను నాకు అస్సలు మనసు ఒప్పదు ఒక పేషెంట్తో సుమారుగా ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అన్ని స్పెండ్ చేయకపోతే ఒక్కొక్కసారి ఒక పేషెంట్ గంట సేపు వరకు ఎందుకంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది వచ్చే పేషెంట్స్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఒపీనియన్స్కి వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి వాళ్ళు ఇన్ని ఇంత పెద్ద చాట్ తీసుకొని వస్తారు అదంతా చదవడానికి ఎంతో టైం అవుతుంది దాంతోపాటు దాని కొరకు నేను ఏం చేశానంటే కొంతమందికి పేషెంట్స్ చెప్తాము ఒక దినం ముందో ఒక వారం ముందో మీరు అని పంపించండి ఎందుకంటే దాని అన్నీ సీరియస్గా చదివేసి వాళ్ళు రాకముందే నేను ప్రిపేర్ అయి ఉంటాను సో ఒక పేషెంట్ ఒక డాక్టర్ దగ్గరికి బాధతో వచ్చినప్పటికీ నువ్వు ఐదు నిమిషాల్లో అసలు ఇంపాసిబుల్ ఆ పేషెంట్కు నువ్వు డయాగ్నోస్ చేసేది ఎస్ డాక్టర్స్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు నన్ను ఒక నన్ను డయాగ్నోస్ చేయమంటే రెండు నిమిషాలు డయాగ్నోస్ చేస్తాను మీరు పేషెంట్ చెప్తూ ఉంటేనే మాకు అర్థమవుతుంది యూనో ఈ ప్రాబ్లం ఉంది పేషెంట్ కనేసి కానీ ఆ పేషెంట్కు తృప్తికరంగా మనం మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే ఆ డయాగ్నోసిస్ చెప్పినప్పటికీ కూడా ఎందుకు వచ్చింది ఈ జబ్బు నీకు ఏం కారణం వల్ల వచ్చింది మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉన్నదా ఈ జబ్బు ఎంత కాలం నుంచి ఉంది దాని తర్వాత ఏం చికిత్స చేయాలి మనము చికిత్స చేయకము ఏం టెస్ట్ చేయాలి ప్రతి ఒక్క టెస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఓకే వాళ్ళ ట్రస్టు పొందుతూ మనం ఆ కేర్ ముందుకు సాగుతుంది లేకుండా పేషెంట్ వచ్చినప్పటికి చివరిగా ఓకే నీకు ఒక సిటీ స్కాన్ రాస్తాను అల్ట్రాసౌండ్ రాస్తాను దీని తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకోండి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఒక వారం తర్వాత వచ్చి కలవండి పాప మా పేషెంట్కి ఎంత బాధ అవుతుంది ఎందుకు రాశాడు ఈ డాక్టర్ సిటీ స్కాన్ ఎందుకు ఎండాస్కోపీ చేయమంటున్నాడు ఏనో ఇట్లాగా చాలామంది చేస్తూ ఉంటారు సో నా స్పెషలిటీలో కాకుండా కూడా కాంటనెంట్ హాస్పిటల్స్లో అన్ని స్పెటల్స్ అన్ని స్పెషలిటీస్లో ప్రతిసారి మా ఆర్థోపెడిక్ సర్జన్స్ అయినా న్యూరాలజిస్ట్ అయినా న్యూరోసర్జన్స్ అయినా డయాబెటిక్ స్పెషలిస్ట్ అయినా అందరు కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు పేషెంట్స్తో టైము చక్కగా స్పెండ్ చేయండి రష్ చేయకండి యూనో రష్ చేసినప్పటికీ తప్పులు జరుగుతుంటాయి తప్పులతో పాటు డయాగ్నోసిస్ మిస్ అవుతారు మూడవది అనవసరంగా పేషెంట్కు ఖర్చు ఎక్కువ పెంచుతారు సో దీస్ ఆర్ ఆల్ ది త్రీ ప్రాబ్లమ్స్ వి షుడ్ బీ హానెస్ట్లీ మనం దాన్ని మనం అబ్జర్వ్ చేసుకొని ఎటువంటి బాధ పేషెంట్లు కలిగేకుండా చిన్నగా ఒక టైం కొద్దిగా ఎక్కువ స్పెండ్ చేస్తే ప్రాబ్లమ్స్ రావు సో టైం ఎక్కువ స్పెండ్ చేయడం వల్ల ఒక రకంగా ట్రీట్మెంట్ కూడా ఈజీ అవుతుంది పేషెంట్ కైనా ఇటు డాక్టర్ కైనా ఈజీ అవుతుంది కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది అందుతుంది మోరోవర్ ఓవర్ సార్ ఇప్పుడు ట్రీట్మెంట్ కన్నా కూడా ఒక మాట మంచి మాట మాట్లాడితేనే సగం డాక్టర్ తో మాట్లాడితే సగం జబ్బు తగ్గుతుంది మీరు నిజమైన ఒక ఇది స్టాటిస్టిక్స్ మీరు ఇప్పుడే చెప్పారు అన్ని పేపర్లు పబ్లిష్ చేసినప్పటికీ రీసెర్చ్ ద్వారా ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర వచ్చినప్పటికీ ఆ డాక్టర్ ఒక ప్రొఫెషనల్ బిహేవియర్గా అంటే డాక్టర్ డాక్టర్గా కనిపిస్తూ డాక్టర్ లాగా ముచ్చట్టు పెడుతూ సుమారుగా యాభై నుంచి అరవై శాతం వరకు జబ్బు అప్పుడే తగ్గిపోతుంది అనేసి ఎన్నో సైంటిఫిక్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాం ఎఫెక్ట్ లాగా అంతే అది నిజం చాలా నిజం మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కోపించుకో చూస్తాడు ఓకే ఐ కాంటాక్ట్ ఉండదు ఓకే చెప్పు చెప్పు మీకేం బాధలున్నాయి చెప్పండి అంటూ ఏదో రాస్తుంటాడు యూనో పేషెంట్ దగ్గర ఒకసారి కూడా చూడరు పేషెంట్ను ఎగ్జామిన్ చేయరు యూనో ఇవన్నీ చేసినప్పటికీ ఆ పేషెంట్కు మీకు ఎలా మీరు యూనో ఒక విశ్వాసం కలిగజే కలిగజేయ కలుగుతారు నిజంగా ఈ డాక్టర్ అడిగితే కూడా వస్తారు డౌట్స్ అడిగితే వస్తారు నేను ఒక పేషెంట్ వారం రోజుల కింద చూసాం ఇంట్రెస్టింగ్ పేషెంట్ పాపం ఆమెకు సుమారుగా ఆమె ఫిజియోథెరపిస్టు అంటే ఆమె మెల్త్ హెడి మెల్ హెడి హెల్త్ కేర్ ఫీల్డ్లో పనిచేస్తుంది ఆమెకు లివర్ సిరోసిస్ అని చెప్పారు ఆ లివర్ సిరోసిస్ కారణము ఈ లివర్కు పోయే రక్తనాళల్లో ఆమెకు క్లాట్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అది బట్ కియారి సిండ్రోమ్ అంటాం దానివల్ల ఈ లివర్ సిరోసిస్ వచ్చిందనేసి దానికి ఆమెకు డయాగ్నోస్ చేయబడింది మన సిటీలో సుమారుగా పదమూడేళ్ళ క్రితం ఓకే సో ఆమె ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తుంది లివర్ స్పెషలిస్ట్ దగ్గర చికిత్స తీసుకుంటుంది సో కొత్తగా ఒక రెండు వారు కింద వెళ్ళినప్పుడు ఆమెను లివర్ ట్రాన్స్ప్లాంటు మీరు చే చేయవలసి వస్తుంది మీరు దీని కొరకు ప్రిపేర్ అయి ఉండాలని అనగా ఆమె పసుకొని ప్రశ్న అడిగింది ఎందుకు డాక్టర్ గారు మీరు సడన్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ చెప్తున్నారంటే ఆయన బాగా కోపం వచ్చేసి ఏనో ఏదో అన్నాడంట సో ఆమెకు నచ్చలేదు నచ్చుకుంటే ఆమె ఫ్రెండ్ ఎవరో నా పేషెంట్ అంట అది కూడా నా దగ్గరికి వచ్చింది ఆమె మొదట్లో మొదటి రెండు నిమిషాలు ఇదే కథ చెప్తూ ఆమె కంటిలో నీరు తెప్పించుకుంది ఓకే నేను ఆమె బాధను చూసి నాకు కూడా చాలా బాధ అయింది సి ఏ డాక్టర్ కూడా స్పెషలీ క్రానిక్ డిసీజెస్ ఉన్నప్పటికీ ఒక పేషెంట్కు పేషెంట్కు హండ్రెడ్ పర్సెంట్ హక్కు ఉంది డాక్టర్ను ప్రశ్నలు అడగడానికి పేషెంట్ రైట్స్ పేషెంట్ రైట్స్లో ఉన్నాయి యా కొన్నిసారి పేషెంట్స్ అంత అంతా చెప్పినప్పటికీ కూడా కొద్ది డాక్టర్ను విస్ విసిగిస్తారు ఓకే అది వేరే సంగతి ఓకే దేర్ ఆర్ ఆల్వేస్ సమ్ టైమ్ డిఫికల్ట్ పేషెంట్స్ అంటాము ఆ పేషెంట్స్ ఉన్నప్పటికి కూడా మనకు చాలా పేషెంట్స్ ఉండాలి ఓకే వాళ్ళ ట్రస్ట్ ఎలా పొందాలి యూనో అది కూడా ఒక ఒక ట్రిక్ అన్నట్టు వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి యూనో సో బట్ మోస్ట్ ఆఫ్ ది టైం పేషెంట్సు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు బాగా తృప్తి పడతారని నా నా లక్షణం పేషెంట్ పట్ల పేషెన్స్ ఉండాలి అవును పట్ల ఉండాలి లైక్ రైమ్ సో ఇప్పుడు ఇంతకు ముందే సార్ అంతకు అంటే మేబీ మా చిన్నప్పుడు కూడా ఉండేది ఇంకా మీ చిన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఉండేది ఫ్యామిలీ డాక్టర్ ప్రాసెస్ ఒకటి ఉండేది అంటే డాక్టర్ అనేవాళ్ళు అసలు ఫ్యామిలీలో ఒక మెంబర్గా అయిపోయి ఈ పార్టిక్యులర్ ఫ్యామిలీలో ఎవ్వరికి ఏదున్నా అంటే వాళ్ళ శరీర స్వభావం కావచ్చు జబ్బుల గురించి కావచ్చు అది ఉండేది వాళ్ళకి బట్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ డాక్టర్ అనే సిద్ధాంతము అసలు ఆ ప్రాసెసే లేదు ఇప్పుడు అంటే అది మళ్ళీ ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను అమెరికా వంటి అంత పెద్ద కంట్రీ యూనో ఆ కంట్రీ మెడిసిన్ హెల్త్ కేరు ప్రపంచం అంతా కూడా బాగా సుపీరియర్గా ఉంది యూనో బెస్ట్ హెల్త్ కేర్ అది అంటూ వస్తుంటాము దాని కొరకే మనం ఇంతమంది మన ఇండియన్ డాక్టర్స్ అక్కడ పోయి ఇంత సక్సెస్ఫుల్గా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు టీచింగ్ చేస్తున్నారు అంతా అదంతా మనకు తెలిసిన విషయమే అటువంటి దేశంలో నలభై ఏళ్ళ నుంచి స్పెషలిస్ట్ మీద ఇంత గౌరవంగా వాళ్ళు యూనో ఇంత గౌరవం ఇచ్చారు పేషెంట్స్కు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు డయాగ్నోస్ చేయాలనేది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఆ సంభాషణ మొత్తంగా చేంజ్ అయ్యింది ఏమనగా ప్రతి పేషెంట్కు ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ అంటాం అక్కడ పీసీపీ అంటాం పీసీపీ అంటే ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఆ పీసీపీ ఈక్వలంట్ మన ఇండియాలో జనరల్ మెడిసిన్ డాక్టర్ లేకుంటే ఒక ఫ్యామిలీ ఫిజిషియను ఇవాళ రేపు మన ఇండియాలో ఫ్యామిలీ ప్రాక్టీస్ అనే స్పెషలిటీ కూడా మొదలైంది అమెరికాలో ఉన్నట్టు సో ఫ్యామిలీ ప్రాక్టీస్ ప్రాక్టీషనరు లేకుంటే మన దగ్గర జనరల్ మెడిసన్ ఇంటర్నల్ మెడిసిన్ అంటాం సో అమెరికాలో ఇది బాగా పెద్ద ఈ మూమెంటు ఒక పదిహేను సంవత్సరాల క్రితం మొదలైంది దట్ ఫ్యామిలీ ప్రాక్టీస్ ప్రాక్టీషనర్ షుడ్ బీ ద గేట్ కీపర్స్ అనగా ఏ పేషెంట్ స్పెషలిస్ట్ దగ్గర ముందు పోకుండా ఫస్ట్ ఫ్యామిలీ ప్రాక్టీస్ ఫ్యామిలీ ప్రాక్టీషన్ దగ్గరికి వచ్చేసి ఆయన డయాగ్నోస్ చేసినప్పుడు ఆయన పంపిస్తాడు విభిన్న స్పెషలిస్ట్కు ఏ స్పెషలిస్ట్ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు డైరెక్ట్గా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి ఓకే సరే స్పెషలిస్ట్ బ్రహ్మాండంగా చూస్తారు ఇలాగా మా దగ్గర కూడా యూనో సుమారుగా నూట నలభై మంది కన్సల్టెంట్స్ ఉన్నారు కాంటినెంటల్లో కార్డియాలజీ అంటే ఏడు మంది అన్ని స్పెషలిటీస్లో యూనో ఇంతమంది ఉన్నారు ఏమవుతుంది కార్డియాలజిస్టు ఆయన బ్లడ్ ప్రెషర్ సంబంధించింది గుండెకు సంబంధించింది హార్ట్ అటాక్స్ అవన్నీ అవన్నీ చూసుకుంటాడు ఆయనకు ఎక్కువగా డయాబెటీసు లేకుంటే పేషెంట్స్కు కడుపులో నొప్పి ఉంటే అల్సర్ ఉంటే లేకుంటే యూనో కోలన్ ప్రాబ్లమ్స్ ఉంటే యూనో వారికి అంత ఇష్టంగా ఉండదు ఇష్టం లేకపోయినప్పుడు కూడా వాళ్ళకి టైం ఉండదు కదా ఆయన స్పెషాలిటీ మీద ఆయన ఫోకస్ చేస్తున్నాడు పేషెంట్ కొరకు అంటే గుడ్ గుడ్ స్పో సూపర్ స్పెషలిస్ట్ అన్ని అవయాల గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి అది నా అభిప్రాయం ఏ గుడ్ డాక్టర్ షుడ్ బి ఫస్ట్ ఏ జనరల్ ఫిజిషియన్ అండ్ దెన్ ఈ షుడ్ బి ఏ సూపర్ స్పెషలిస్ట్ నేను ఇప్పటికైనా అలాగే ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి బ్యాక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానికి నాకేం తెలియదు అని అనలేను ఓకే ఎస్ నీ ప్రాబ్లమ్స్ వచ్చిందంటే నేను చెప్తాను యూనో దీని కొరకు మీరు ఎక్స్రే తీయించుకోండి లేకుంటే మా ఆర్థోపెడి ఎక్సైజ్ చూడండి లేకుండా ఈ డాక్టర్ని చూడండి అని వాళ్ళకు ఒక రోడ్ మ్యాప్ ఇస్తాం ఓకే గైడ్ గైడ్ చేయాలి కేవలం నెగ్లెక్ట్ చేయకూడదు సో కానీ ఒక ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఉన్నప్పటికీ ఇప్పుడు మా దగ్గర సుమారుగా ఎనిమిది మంది ఉన్నారు ఓకే ఇంటల్ మెడిసిన్లో మా దగ్గర రెసిడెన్సీ ప్రోగ్రామ్ కూడా ఉంది అనగా డిఎన్బి ట్రైనిస్ ఒక ఆరు ఏడు ఎనిమిది మంది ఉన్నారు సో దీంతో ఏమవుతుందంటే ప్రైమరీ కేర్ డాక్టర్ ఉన్నప్పటికీ ఆ డాక్టర్ గురి ఆ డాక్టర్కు మీ మొత్తము మీ జబ్బు గురించే కాదు మీ పుట్టినప్పటి నుంచి మీకున్న ప్రాబ్లమ్స్ మీకు ఎన్ని సర్జరీస్ అయ్యాయో మీ ఫ్యామిలీలో ఇంకా ఏ మెంబర్స్కు కు ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ముఖ్యం ప్రాబ్లమ్స్ జెనెటిక్ జెటిక్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ దాని తర్వాత మీరు ఆ ఫ్యామిలీ డాక్టర్ను మీరు మీరు అవలంబించుకుంటే ఈ డాక్టర్ నాకు ఈ డాక్టర్ దగ్గర రెగ్యులర్గా వెళ్తానప్పటికీ ఏమవుతుందంటే ఆయనకు అన్నీ తెలుస్తుంటాయి యూనో నువ్వు బోన్ చేసే ఆహారము నువ్వు ఎప్పుడు పడుకుంటున్నావు దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా స్ట్రెస్ ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుందా యూనో సో ఇది మెంటల్ ఫ్లాష్ ఇప్పటికైనా నేను అమెరికాకు వెళ్తూ ఉంటాను ప్రతి రెండు నెలలు సుమారుగా నలభై ఏళ్ళు ఉన్నప్పటికీ నాకు హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ అక్కడ యూనో అక్కడ పే అక్కడ మా డాక్టర్సు నా సంస్థ అంతా కూడా ఉన్నది నేను వెళ్ళినప్పటికీ నాకు నలభై ఏళ్ళ కింద చూసిన పేషెంట్ చూసినప్పటికీ నాకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే ఆ పేషెంట్ గురించి అంత ఫ్లాష్ బ్యాక్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ పదేళ్ళ నుంచి పన్నెండేళ్ళ నుంచి బాగా రెగ్యులర్గా ఉన్నప్పటికీ నేను పేర్లు మర్చిపోతాను వాళ్ళ గురించి తెలియదు అనుకుంటాను ఒక్కొక్కసారి భయం అవుతుంది కానీ పేషెంట్ చూడగానే మొత్తం గుర్చొస్తుంది అది గుర్తు వచ్చినప్పటికి ఏమవుతుందంటే నాకు ఆ పేషెంట్ని ఎక్కువ తెలియాలని నాకేమీ ఉండదు నాకు తెలిసి ఈ పేషెంట్కి ఏమేమైందో ఈ పేషెంట్స్కు ఎన్నిసార్లు హాస్పిటల్ ఎప్పుడు అడ్మిట్ అయ్యాడో ఏం సర్జరీస్ అయినా ఫ్లాష్ బ్యాక్ అంతా వస్తుంటుంది అన్నట్టు యా ఆ పేషెంట్ కూడా బాగా అనిపిస్తుంది ఇది మా డాక్టర్ కదా ఎట్లయితే మీరు ఒక హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు హెయిర్ డ్రెస్సర్ ఉన్నారు ఓకే ఒక టైలర్ ఉన్నారు ఒక కార్ మెకానిక్ ఉన్నారు ఏం చేస్తాం మనం మీ ప్రతిసారి మీరు హెయిర్ స్టైలిస్ట్ చేయ కదా అవును ఒకసారి నమ్మకం ఉన్నప్పుడు బాగా దగ్గరికి వెళ్తారు కదమ్మా ఓకే సో ఇది కూడా అది డాక్టర్ కూడా ఒక హెయిర్ స్టైలిస్ట్ లాగా లేకుంటే ఒక ఆ కార్ మెకానిక్ లాగా మీరు ఒక నచ్చినప్పటికీ యూనో అతని దగ్గరికే వెళ్తూ ఉంటారు ఆయనకు అంత విషయం తెలుసు మీ కార్ మెకానిక్ ప్రతిసారి కార్ ఎందుకు చేంజ్ చేయమనము ఆ మెకానిక్ వానికి తెలుసు లాస్ట్ టైం నీకు కార్పొరేట్ లో ప్రాబ్లం అయింది ఈ సారి మీకు స్టీరింగ్ లో ఉంది ఈసారి ఇంకేమో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది వానికి తెలుసు కార్ తీసుకెళ్ళాలని తెలుస్తాను నా దగ్గర థర్డ్ ఏళ్ళ నుంచి నా కారు చేంజ్ చేయలేదు ఓకే ఒకటి కార్ నడిపిస్తున్నాను సేమ్ కార్ ఉంది ఉన్నప్పటికీ మెకానిక్ దగ్గరికి వెళ్ళగానే మనకు అంతా తెలుసు సార్ ఈసారి చేంజ్ చేసాం ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కానీసేపు డయాగ్నోస్ చేస్తాడు అంటే కార్ మెకానిక్ కార్ గురించి తెలిసినట్టు మన బాడీ మెకానిక్ డాక్టర్ గురించి తెలియాలి దాట్స్ అ థింగ్ అందుకొరకే ఒక డాక్టర్ను నమ్ముకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే యూనో సి మనకు చిన్నప్పుడు ఉన్న డాక్టర్స్ మాకు ఒక డాక్టర్ ప్రతాప్ అని ఉండేవారు డాక్టర్కి తీసుకుపోయే బాధ్యత మా అమ్మగారిది ఓకే నాన్నగారు పని చేసేవారు అయ్యి మూడు వందల యాభై అరవై ఐదు రోజులు సో మా అమ్మ మా అందరినీ తీసుకెళ్లేవారిని మేము ఐదుగురము పిల్లలము సో త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ హై స్కూల్ వరకు కూడా మా అమ్మగారే తీసుకెళ్ళింది అన్నట్టు డాక్టర్ దగ్గరికి ఎప్పుడప్పుడు డాక్టర్ మనకు ప్రాబ్లమ్స్ ఏంది విరోచనాలు వస్తాయి లేకుండా జ్వరం వచ్చినప్పటికీ కడుపులో నొప్పి లేకుండా దగ్గు అటువంటి సో అందరికి నైన్టీన్ సిక్స్టీస్లో సెవెంటీస్లో దగ్గు వస్తే ఎర్రమందు విరోచనాలు వస్తే తెల్లమందు ఓకే జ్వరం వస్తే పెన్సిలిన్ ఇంజెక్షన్స్ అప్పుడు మీరు పుట్టిండలు కాదు నైన్టీన్ సిక్స్టీస్ అంతా అంటున్నారు మీకు తెలియదు అనమాట అప్పుడు డాక్టర్స్ ఇలాగా ప్రాక్టీస్ చేసేవారు ఓకే కానీ అది నమ్ముకొని మనం మా ఫ్యామిలీ డాక్టర్కి వాళ్ళం ఓకే కానీ అప్పటికి మెడిసిన్ ఇంత అడ్వాన్స్ కాలేదు ఓకే అది ఎంపరిక్ ట్రీట్మెంట్ అంటాం ఎంపెరిక్ ట్రీట్మెంట్ అనగా సైన్స్తో రుజువైన ట్రీట్మెంట్ కాదు ఓకే కేవలం మందు ఫార్మసీస్ కాంపౌండింగ్ ఇదంతా చేసేసి ఇది ఇది పనికి అనేసి అప్పటివరకు అంత పెద్ద సైంటిఫిక్ రీసెర్చ్ లేకుంటే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో జబ్బు గురించి మనం తెలుసుకున్నప్పటికీ ఎన్ని మందులు డిఫరెంట్ డ్రగ్స్ వచ్చాయి ఇవన్నిటి గురించి యూనో బాగా చక్కగా దానికి నాలెడ్జ్ డాక్టర్కి ఉండాలి సో దాని కొరకు ఆ ప్రైమరీ కేర్ డాక్టర్ ఈ ప్రైమరీ కేర్ డాక్టర్కు చాలా బి డిఫరెన్స్ ఉంటుంది తీనో ఈ డాక్టరు అబ్జెక్టివ్గా అసెస్మెంటు చేసి మీ గురించి ఫైల్లు అంతా యూనో పెట్టుకొని యూనో మీరు వచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఏముందో తొందరగా కనుక్కొని దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలనో చాలా ఈజీగా అవుతుంది ప్రతిసారి మీరు డాక్టర్ను చేంజ్ చేస్తుంటే ఏమవుతుందంటే మీరు పోయినప్పుడు మళ్ళీ కొత్త రామాయణం మొదలుపెట్టినట్టు యూనో యూ హ్యావ్ స్టార్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది బేసిక్స్ మళ్ళీ టేప్ రికార్డర్ చేయాలి రైట్ ఆన్ చేయాలి యా అందుకొ కాంటినెంటల్ హాస్పిటల్ అంటే హాస్పిటల్స్లో నేనేమంటా పేషెంట్స్ అందరి ఒక డాక్టర్ని ప్రైమరీ కేర్ డాక్టర్ని చూస్ చేసుకోండి స్పెషలిస్ట్ దగ్గరికి తప్పకుండా వెళ్ళండి ఆ స్పెషలిస్ట్ ప్రాబ్లం మీరు తీర్చిన తర్వాత మీ బేస్ డాక్టర్ గత ఉండాలి యూనో దట్స్ వాల్ ఇట్ ఈస్ యూనో ఫర్ కాంటిన్యూటీ ఆఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ యూనో చాలామంది హెల్త్ చెక్స్ చేసుకుంటారు హెల్త్ చెక్ చేసుకొని అంత రిజల్ట్స్ అని నార్మల్ అంటారు యూనో రిజల్ట్స్ నార్మల్కి వాళ్ళు బాగా ఎంత ఆనందపడతారంటే ఓ నేను ఈ కేజీ చేశాను ఎక్కువ చేశాను బ్లడ్ టెస్ట్ అంతే నార్మల్గా ఉన్నాయి అది చాలా తప్పది అసలు నీకు రిజల్ట్స్ ఒక చిన్న కాగితం మీద రాసినప్పటికీ టెస్ట్ నార్మల్స్ ఉంటే దాని దాని విలువై మీకు ఏం తెలుసు మనకు ఎంతోమంది ప్రతిరోజు చూస్తూనే ఉంటాం అరే అన్నీ నార్మల్గా ఉన్నాయి ఈ పేషెంట్కి హార్ట్ అటాక్ ఎలాగొచ్చింది ఏదో ముప్పై ఐదేళ్ళు ఉన్నాడు చనిపోయాడు ఓకే క్యాన్సర్ ఎలా వచ్చింది ఫ్యామిలీ హిస్టరీ లేదు పేషెంట్కు ఆయన స్మోకింగ్ చేయడు ఆయన ఆల్కహాల్ తీసుకోడు ఏమి అలవాటు లేదు ఏదో వెజిటేరియన్ అంటాము మరి ఎందుకు వచ్చింది అతనికి క్యాన్సర్ సో నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే నార్మల్ టెస్ట్ హ్యావ్ సమ్ వాల్యూ బట్ నాట్ కంప్లీట్ వాల్యూ ఓకే అందుకొరకే మీరు డాక్టర్తో కన్సల్ట్ చేసుకొని ఒక డాక్టర్ను పికప్ చేసుకొని ఆ డాక్టర్ మీకు అన్ని క్వశ్చన్స్ అడుగుతాడు ఆ క్వశ్చన్స్ అడిగినప్పటికీ మొదటిసారి మీతో కన్సల్టేషన్ చేసినప్పటికీ ఎన్నో ఎన్నో ఇష్యూస్ బయటపడతాయి ఓకే అది ఆయన బాగా గమనిస్తాడు దాని కొరకు మీకు సలహా ఇస్తాడు మీరు నెక్స్ట్ టైం ఆరు నెలల్లో ఇప్పుడు లివర్లో ఫ్యాటీ లివర్ ఉందనుకోండి ఓకే అల్ట్రాసౌండ్ చూస్తారు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అంటారు లివర్ బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉందంటారు ఓకే మనం ఓ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఏం ప్రాబ్లం లేదు కదా కాదు ఫ్యాటీ లివర్ ఉన్నప్పటికీ మళ్ళీ డాక్టర్ సలహా ఇవ్వాలి మరీ ఆరు నెలలకు ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోండి ఓకే మీకు వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తక్కువ చేసుకోండి మీరు మత్తు పదార్థాలు తీసుకున్నప్పటికీ ఆల్కహాల్ ఇటువంటిది మీరు తగ్గించండి ఎక్సర్సైజ్ చేయండి ఎందుకంటే దీనివల్ల చేయకుంటే మళ్ళీ ఫ్యూచర్లో సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది అదంతా చెప్తాడు సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ మోర్ దెన్ హెల్త్ చెక్ సీ ఎస్టాబ్లిష్ ఎ గుడ్ ప్రైమరీ కేర్ డాక్టర్ ఇన్ ఏ హాస్పిటల్ ఓకే అండ్ ఆ హాస్పిటల్లో కూడా ఒక సిస్టమ్స్ ఉండాలి ఇప్పుడు మన ఇండియాలో చాలా మటుకు చిట్టిలు రాస్తుంటారు ఎక్కడుంటుంది ఆ పేషెంట్కు ఎక్కడ రాస్తాడో ఫైల్లో పెడతారు అది ఏం అర్థం కాదు అందుకూ కాంటినెంటల్లో మేము మొదటి నుంచి టూ థౌజండ్ థర్టీన్ నుంచి కంప్యూటరైజ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడికి చాలా ముఖ్యం అంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్కి ఇక్కడ మీరు ఏమి చిట్టీలు తీసుకొచ్చేది అక్కడ ఉండదు ఏ ఫైల్స్ అక్కడ ఉండదు ఒక్కసారి మా సిస్టంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఓకే మీ రికార్డ్ అంతా కూడా మా కంప్యూటర్ సిస్టంలో ఉంటుంది మీ ఏ రాత్రి వచ్చినా కూడా ఎమర్జెన్సీ రూమ్కి వచ్చినప్పటికీ ఉదయం వచ్చినప్పటికీ ఏ కన్సల్టేట్ మీరు కలుస్తుందికి వచ్చినప్పటికి కూడా ఆయనంతా కూడా మీ సిస్టంలో మా కంప్యూటర్ సిస్టంలో మీ గురించి ఉన్న ఫైల్ అంతా కూడా రివ్యూ చేయగలుగుతారు అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆ అడ్వాంటేజ్ మొదటిసారి ఇండియాలో మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిందంటే లాస్ లాస్పిటల్ రెండు వందల పదమూడు దాని తర్వాత మేము అది ఇంప్రూవ్ చేస్తూనే పోయాం ఇవాళ మాకు పేషెంట్స్కు ఎంత డీటెయిల్డ్ హిస్టరీ యూనో వాళ్ళ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ మా సిస్టమ్స్లో ఉందో యూనో వాళ్ళు ఎప్పుడు సర్జరీ అయింది ఎప్పుడు డయాలిసిస్ అయింది ఎప్పుడైనా కీమోథెరపీ వచ్చింది ఇవన్నీ రెకార్డ్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఫ్రీగా రావచ్చు మీకు ఏం రికార్డ్స్ తీసుకునేది అక్కర్లేదు యూనో దాట్స్ దాట్స్ ద వే ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ కేర్ ఇస్ అండ్ దట్స్ వాట్ మీరు మొదటి ప్రశ్న అడిగినందుకు ఎందుకు వచ్చారు ఎందుకు పెట్టారంటే ఇవన్నీ చేయడానికి ఇవన్నీ చేయడానికి అనేది ఇవన్నీ చేయడానికి సరే రావడం ఓకే సార్ అసలు యాక్చువల్గా డాక్టర్ ఎందుకు అయ్యారు మీరు అంటే మీ పేరెంట్స్ చదవమంటే చదివారా లేదంటే దానికి ఏమన్నా పర్టిక్యులర్ రీజన్ ఏమన్నా ఉందా మెడిసిన్ చేయడానికి అచ్చిన ఆ టైంలో నా టైంలో ముఖ్యంగా మన ఇండియాలో నో ఈ ఇది ఒక కథ అందరికీ తెలిసిన విషయమే ప్రతి ఫ్యామిలీలో రెండే రెండు ప్రొఫెషన్స్ గురించి మాట్లాడేవారు ఒకటి డాక్టర్ కావాలి రెండోది ఇంజనీర్ కావాలి అంతే కదా అందరికి తెలిసిన విషయమే యూనో నేను పెరుగుతప్పుడు కూడా నేను ఇం హైదరాబాద్లో ఉన్నది టాప్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాను లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ అండ్ ఆ కాలంలో ఉన్నప్పటికీ అందరికి తెలుసు ఇప్పుడు కూడా లిటిల్ ఫ్లవర్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉంది సో మా అమ్మ నాన్న ఆ స్కూల్కి మమ్మల్ని పంపించారు నేను ఎప్పుడు స్కూల్లో ఫస్ట్ ర్యాంకు ఆర్ సెకండ్ ర్యాంకు వచ్చేవాడిని అండ్ మా నాన్నగారికి నేను ఫ్యామిలీలో మొదట అబ్బాయి మొదటి చైల్డ్ కనుక అండ్ ఆల్సో మొదట అబ్బాయి కనుక నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలి మీ సిస్టర్స్కు బ్రదర్స్కు నువ్వు బాగా చదవాలి ఆయన ఎప్పుడు కూడా ప్రోత్సహించేవాడు సో ఆయన ప్రోత్సాహమే కాకుండా ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మై జీన్స్ సో మనలో ఏం లేవునప్పుడు ఎంత మనము ముందుకు యూనో ఎవరైనా పుష్ చేస్తే అది మనం వర్క్అట్ అవుతుంది వర్కౌట్ అవుతుంది సో ఇట్ హ్యాస్ టు బీ విదిన్ యూ సో ఐ థింక్ ఇట్ వాస్ విదిన్ మీ సో ఇట్ వాజ్ విద్న్ మీ దట్ ఐ షుడ్ స్టడీ హార్డ్ ఐ షుడ్ బీ సంథింగ్ ఇన్ మై లైఫ్ యూనో అలాగా ప్రైమరీ స్కూల్లో సెకండరీ స్కూల్లో అవుతూ నాకు సైన్సెస్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే ఇన్ఫ్యాక్ట్ మా ఫాదర్ బ్యాక్గ్రౌండ్ అంతా మ్యాథమెటిక్స్ నాకు సైన్సెస్లో బాగా ఇంట్రెస్ట్ ఉండే నాకు బయాలజీ అంటే చాలా ఇష్టం ఉంటుండే సెవెంత్ ఎయిత్ క్లాస్లో అప్పటి నుంచే అప్పుడే నాకు డాక్టర్గా కావాలని నాకు అనిపించింది నేను ఇంకో విషయం ఏంటంటే మేము రిక్షాలో ఓల్డ్ సిటీ నుంచి ఈ లిటిల్ ఫ్లాట్ స్కూలు మూసీ రివర్ దాటిపోవాలి ఆ మూసీ బ్రిడ్జ్లో ఉస్మానియా హాస్పిటల్ ఒక సైడ్ ఉండేవాది దెన్ మెటర్నిటీ హాస్పిటల్ ఆ బ్రిడ్జ్ అవతలకి సో ఆ బ్రిడ్జ్ మీద ఆ సైడ్ రోడ్ లో డాక్టర్స్ తెల్ల కోట్లు ఏడ్స్కొని నడిచేవాళ్ళు దాట్ హ్యాడ్ ఎ బిగ్ ఇంప్రెషన్ నిజంగా ఉంటున్నా రిక్షాలో కూర్చున్నా మై గుడ్ నెస్ వీళ్ళందరూ డాక్టర్స్ లుక్ అట్ సో ఎందుకంటే వాళ్ళకి వైట్ కోట్స్ ఉంటాయి కదా నాట్ సివిలియన్ డ్రెస్ ఒక స్పెషల్ గా ముచ్చట్టుగా అనిపించేది అన్నట్టు సో లవ్ లవ్లో పడ్డారు లిటరలీ ఐ హో ఐ షుడ్ బికమ్ ఏ డాక్టర్ అట్లా అనేసి కానీ మా అంకుల్స్ కొంతమంది మా ఫ్యామిలీలో మా బ్రదర్స్ బ్రదర్స్ అందరూ ఓ యర్ టూ ఇంటెలిజెంట్ యర్ టూ బ్రైట్ ఐఏఎస్ ఐఏఎస్ చదువుకోవాలి ఐఏఎస్ పాస్ కావాలి అని వాళ్ళు నా మీద ఒకటి ఒత్తిడి పెట్టారు కానీ నేను డాక్టరే కావాలనేసి అలాగా పర్సూ చేశాను మెడిసిల్ స్కూల్లో జాయిన్ అయ్యాను మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ మీ పేరెంట్స్ ఏంటి యా మా ఫాదర్ వాజ్ ఎ డబుల్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన టీచింగ్ లో ఉండే ఆయన ఈ వాజ్ మా ఫాదర్ వాజ్ ఎ టీచర్ టు బిగిన్ ఇస్ కెరియర్ ఈ వాజ్ ఎ మ్యాథమెటిక్స్ టీచర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఇస్ సిటీ ఎవర్ నోన్ అంటారు ఆయన స్టూడెంట్స్ అప్పటికీ నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్లో వందలాది మంది చాలామంది అమెరికాలో ఇంజనీర్స్గా డాక్టర్స్గా వాళ్ళు మైగ్రేట్ అయ్యారు సో తర్వాత మా ఫాదర్ కన్స్ట్రక్షన్ బిజినెస్కి వెళ్ళారు ఎందుకంటే వాళ్ళ ఫాదర్కు కన్స్ట్రక్షన్ మటీరియల్ సప్లై బిజినెస్ ఉండే సో మై ఫాదర్ వాజ్ ఏ క్లాస్ వన్ కాంట్రాక్టర్ మన హైదరాబాద్లో చాలా కొన్ని పెద్ద కాలనీస్ కూడా అప్పుడు ఆ టైంలో సెవెంటీస్ ఎయిటీస్లో మా ఫాదర్ మా ఫాదర్ ఇవన్నీ కూడా నిర్మా కట్టించారు సో హీ వాజ్ ఏ క్లాస్ వన్ కాంట్రాక్టర్ అలాగ ఆయన రిటైర్ అయ్యారు యాజ్ ఎ బిల్డింగ్ కాంట్రాక్టర్ అండి మా మదర్ మా మదర్ ఒక బ్రహ్మాండమైన స్త్రీ చాలా మంది ఇప్పటి వరకు మా మదర్ గురించి అడుగుతూ ఉంటారు మా ఫ్రెండ్స్ అమెరికా నుంచి వచ్చినప్పుడు కూడా ఇక్కడికి ఎప్పుడైనా హాలిడేకి వచ్చినప్పుడు కూడా అప్పుడు మా మదర్ని కలిచేవారు వాళ్ళు అయితే ఆమె చూస్తే ఒక వాళ్ళకు సమ్ ఒక దేవతను చూసినట్టు అలాగా అనిపించేది అనేసి బాగా ఆమెకు వాకుచాతు బాగా ఉండే ఓకే ఆమె ఆమెకు రిలీజియస్ బుక్స్ నుంచి మన భగవద్గీత గురించి ఉపనిషత్స్ గురించి తర్వాత ఆమె గోయింకా ఫాలోవరు ఇవన్నీ కూడా పాలిటిక్స్ ఇవన్నిట్లో కూడా ఆమెకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది బాగా సంభాషిస్తుంటే దాంతోపాటు ఆమెకు ఫ్రెండ్స్ అంటే చాలా ముఖ్యం ఈయనో సో అందరికీ ఏదో ఒక మంచిగా చెయ్యాలనేసి బాగా శ్రద్ధగా మాట్లాడే విషయం మా అమ్మ దగ్గర కూర్చుంటే రెండు నిమిషాల్లో ఆమె నవ్పిస్తుంది అండ్ ఆమె పేరు అన్నపూర్ణ అని మా ఫ్యామిలీలో పెట్టారు అంటే ఎవరి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏ రాత్రికి వచ్చినప్పుడు కూడా ఆమె భోజనం పెట్టేది ఓకే భోజనం లేనప్పుడు కూడా వండేది రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా కూడా మా ఇంట్లో భోజనం చేయకుండా వెళ్ళకూడదు అనే ఆమెకుంటుండే సో నేను అమెరికాకి వెళ్ళి వచ్చినప్పటికి కూడా అసలు మేము ఇంత తినలేమమ్మా అమ్మా ఇంట్లో తినలేము అక్కడ నిలబడేసి మాకు ఒడ్డించుతూ వడ్డించుతూ వడ్డిస్తూ ఆమె నేచర్ అలాగ ఉండేది అన్నట్టు సో షీ వాజ్ అ వండర్ఫుల్ లేడీ ఈ హాస్పిటల్ ఓపెన్ చేయకముందు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఆమె సిక్స్ మంత్స్ ముందు ఆమె మరణించింది యంగ్ ఏజ్లో ఆమెకు హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ సర్జరీ ఒక హాస్పిటల్ అయింది సిటీలో ఆమె కాంప్లికేషన్స్ చనిపోయింది బట్ ఇవాళ మా మదర్ బ్రత్ ఉంటే ఉంటే ఐటమ్ వండర్ఫుల్ టైమ్ అండ్ టుడే వెరీ ఇంట్రెస్టింగ్లీ మా ఫాదర్స్ డెత్ యానివర్స్ సెకండ్ డెత్ డే మా ఫాదర్ మా ఫాదర్ ఎగ్జాక్ట్లీ టుడే నైంటీ ఫోర్ ఇయర్స్ ఈ వాస్ నైంటీ ఫోర్ ఇయర్స్కి మరణించాడు టూ ఇయర్స్ బ్యాక్ మా ఫాదరు ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్నే ఆయనకు చికిత్స జరిగింది ఆయన ఓల్డ్ ఏజ్ ఆయనకు బ్రెయిన్ బ్లీడింగు అలాంటి కాంప్లికేషన్స్ వచ్చి ఆయన ఆయన మరణించారు బట్ మై ఫాదర్ అండ్ మై మదర్ ది వెరీ ద వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్ అండ్ వాట్ వి హెవ్ డన్ అండ్ అప్పటికి ఇంత వయసుకు మాకు వచ్చినప్పటికి కూడా ఇంకా మంచిగా చేయాలి ఇంకా మంచిగా చేయాలి యూనో వాళ్ళకు ఇంక లివర్ ఆల్వేస్ ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి నేను ఇంకా ఈ వయసులో ఇంక ఏం మంచిగా చేయాలి చేస్తున్నాం కదా yes my father was an amazing person Yo, you know my family there do is doctor? Do doctor my siblings no my no, no immediate family lo i am the only doctor my nephews doctors my brothers sons my sisters my sister's daughter is a doctor and my brothers daughters are doctors they are all in the us so my immediate family, my five brothers and sisters, I'm the only doctor. But while the children under Gudach, so almost everybody is a doctor in the family. సో వాళ్ళందరూ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అందరు అంటారు ఎప్పుడు కూడా అండ్ కొంతమంది ఇది కూడా అంటారు మేము పెరుగుతుంటే ఎప్పుడు నీ ఎగ్జాంపుల్ తీస్తుండే మీ ఉదాహరణ తెచ్చేసి మనం చంపేస్తుండే మా పేరెంట్స్ అలా కావాలి గురునాథ్ రెడ్డి రెడ్డిలా కావాలి గురునాథ్ రెడ్డి అలా చదవాలి ఐ ఫీల్ గిల్టీ అన్నట్టు వాళ్ళు ఇలా చెప్తుంటే అమ్మ నా తప్పేం లేదు మీ పేరెంట్స్ అన్నారు నేను ఎప్పుడు చెప్పమని చెప్పలేదు అని యూనో సో దట్ ప్రెషర్ టు పుట్ ఆన్ ద చిల్డ్రన్ బట్ వీ ఆల్ లెర్న్ బై అదర్ పీపుల్స్ ఇన్స్పిరేషన్ అంతే కదా జీవితంలో మనకి ఎవరో ఒకరు ఉండాలి కదా సంబడి వి ట్రై టు టేక్ అస్ అన్ ఎగ్జాంపుల్ అండ్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ ఆ ఇన్స్పిరేషన్ లేకుంటే చాలా కష్టం మీ పిల్లలు సార్ యా మా ఇద్దరు పిల్లలు బాయ్స్ అండ్ వన్ గర్ల్ ఒక డాటర్ మై బోత్ మై సన్స్ ఆర్ దే ఆర్ బిజినెస్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు దే ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్స్ బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ వాటన్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద యూఎస్ అండ్ బోత్ ఎంబీఏస్ అండ్ రెండో వార్డు బోత్ అండర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ వాటన్ అండ్ ఎంబీఏ ఆల్సో ఫ్రమ్ వాటన్ వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు క్యాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు క్యాలిఫోర్నియాలో ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ మై ఓల్డర్ సన్ ఇస్ ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఎక్విటీస్ అండ్ వెంచర్స్ ఇన్ హెల్త్ కేర్ థింగ్ ఫర్ ఫ్యామిలీ ఆఫీస్ మల్టీ బిల్ అండ్ వాళ్ళ కంపెనీ మరి రెండో రెండో స్థానం ఆయన స్టార్టప్ కంపెనీకి కో ఫౌండర్గా ఉండే దాని తర్వాత ఇప్పుడు ఈజ్ ఇన్ ట్రాన్సిషన్ ఆఫ్ డెవలపింగ్ అండ్ బిల్డింగ్ సంథింగ్ ఎల్స్ నో సో మా డాటర్ ఇస్ అన్ ఆస్టన్ ఆమె షీస్ వెరీ అమేజింగ్ డాటర్ గురించి చెప్పాలంటే సుమారుగా రెండు రోజులు పడుతుంది ఏ తండ్రికైనా డాక్టర్ అంటే అమేజింగ్ అబ్సల్యూట్లీ గర్ల్స్ అండ్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అండ్ కాంప్లికేటెడ్ బోత్ సో యూ కెన్ యూ కెన్ యూ కెన్ ఎవర్ సే దాట్ కాంప్లి సో బట్ షీఈస్ బాగా తెలివి పలురాలు షీఈస్ ఆమె ఏం చేసిందంటే ఒక లిటిల్ వెంట్ అన్కన్వెన్షనల్ రౌట్లో ఆమె రెగ్యులర్ ఆఫ్టర్ హై స్కూల్ అదంతా ఇక్కడ ఆగఖాన్ అకాడమీ నుంచి కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఆమె మాతో వచ్చింది కదా మేము అమెరికా నుంచి మా సన్స్ ఏమో అక్కడనే ఉండే దాని తర్వాత మేము ఇక్కడ ట్రాన్జిషన్ అయ్యాము సో ఆమె అప్పుడు త్రీ థర్డ్ క్లాస్లో ఉండే సో ఆమె స్కూలింగ్ అంతా ఇక్కడ ఉంది తర్వాత యుఎస్కు ఆస్టిన్కి వెళ్ళి గ్రాడ్యుయేషన్ మొదలుపెట్టింది మొదలు పెట్టినప్పటికీ కోవిడ్ అప్పుడు వచ్చిన ఉండే కానీ కాలేజెస్ మూతేశారు వేశారు హైదరాబాద్కి వచ్చింది సో ఆమెకి ఎప్పుడు కూడా హెయిర్ స్టైలింగ్ బ్యూటీలో చాలా ఇష్టం దానికి చిన్నప్పుడు ఫిఫ్త్ గ్రేడ్ నుంచి కూడా ఓకే ఇది నిజంగా చెప్తున్నాను ఇంట్లో ఎవరన్నా పెళ్లిళ్ళు జరుగుతుంటే ఏం జరుగుతుంటే ఆంటీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆమెతో ఈ హెయిర్ అంతా యూనో షీ నీడ్స్ ఫిక్స్ ద హెయిర్ అన్నట్టు अंत पैशन उड़ेदन सो आ पैशन आम पर्स्यू चे आस्टनो शी फिनी डिग्री अंड एडुकेशन इन हेयर स्टाइली अंड ब्यूटी अंड आल दव शीज षी वर्किंग आम फ्यूचर ई विट फोकस

అట్లాంటి ఎనీథింగ్ నాకు మేజర్ ఇన్స్పిరేషన్ నేను చిన్నప్పుడు బాగా బుక్స్ చదివేవాణి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ యాజ్ నా లైఫ్ ప్రోగ్రెస్ అవుతూ టైం లేకుండా నేను చాలా బాధపడతాను అప్ నాట్ రీడింగ్ నేను స్పెషలీ మిడిల్ స్కూల్ హై స్కూల్లో ఉన్నప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తే వీక్లీ ఒక బుక్ ఐస్ టు ఫినిష్ So, a lot of interesting books. I don't know where to start and where to end. Some of the all the well written, one of the best known authors, these things, non fiction, fiction I've read. So, so my inspiration was my father. Hmm. My inspiration, one, two, three, was my father and, and my mother. You know, my father was one of the most hardworking persons.

ఎవ్రీ డే హీస్ టు బీ అట్ వర్క్ అంత డిసిప్లిన్గా ఉండే అది చూస్తూ మేము ఎన్నో సో మాకే బాధ అనిపించేది ఎందుకంటే పిల్లలుగా ఉన్నప్పుడు వెకేషన్ వస్తుంది కదా సో హాలిడేస్ వచ్చినప్పుడు మనం యూనో ఇంట్లో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాము మా నాన్నగారు మళ్ళీ అదే ఉదయం ఆరు గంటలకు వెళ్ళేసి సాయంకాలం వచ్చే వరకు తొమ్మిది పది యూనో ఆల్ దీస్ థింగ్స్ యూనో ఈ సచ్ అ డెడికేటెడ్ పర్సన్ సో హీ వాజ్ మై బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ లైఫ్ అండ్ ఈ వాజ్ అ వెరీ ప్రిన్సిపల్ మ్యాన్

ఈయన వెళ్ళాలంటే ఈయన ఫస్ట్ ప్రైజ్ తీసుకొని రావాలి లేకుంటే సెకండ్ ప్రైజ్ తీసుకొని రావాలి యూనో దట్ దట్ ప్రెషర్ ఎస్ బిల్టప్ ఆన్ మీ అండ్ సో బికాస్ ఆల్దో రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ లాగా అయిపోయింది అండ్ మై ఫాదర్ వాజ్ వెరీ స్ట్రిక్ట్ బాగా స్ట్రిక్ట్ గా పెంచారు మమ్మల్ని ఈ నెవర్ అలౌడ్ అస్ టు మీట్ ఎనీ వన్ ఇన్ ద నేబర్హుడ్ కేవలం స్కూల్కి వెళ్ళాలి స్కూల్ నుంచి రావాలి మళ్ళీ పుస్తకాలు చదవాలి యూనో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేసి ఎప్పుడు అప్రిషియేట్ చేయలేదు తర్వాత మేమే ఫోర్స్ఫుల్గా యూనో ఐస్ టు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ ఇవే చేయాలి డిబేటింగ్ క్విజ్ కాంపిటీషన్స్ ఎలక్విషన్ ఎడిటరు రైటింగ్ నా జీవితం అంతా కూడా ఐ వాజ్ ఎడిటర్ ఐ వాజ్ ఎడిటర్ ఫ్రమ్ హై స్కూల్ టు మెడికల్ కాలేజ్ టు ఆల్ మై లైఫ్ ఐ వాజ్ ఎ రైటర్ నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం సో అంటే నీలాగా రాయలేను నేను బట్

కానీ సార్ ఇప్పుడు అట్లా ఉండి అంటే చదువు తప్ప వేరే లోకం లేకుండా ఉంటే కూడా పిల్లల మీద బాగా స్ట్రెస్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ అనేది అదొక ఇదిగా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ అదొక పెద్ద భారంగా కూడా ఫీల్ అవుతారు కదా సార్ సో అలా ఉండడం వల్ల పిల్లల మీద స్ట్రెస్ ఎక్కువైపోయి అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువైపోయి అది బ్యాడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా సో అది మీరు కరెక్టే అనుకుంటున్నారా మీరు మీ పిల్లల్ని ఎలా పెంచారు బరే మంచి ప్రశ్న అడిగారు నేను ఇది చాలా మందికి ఉదాహరణ ఇస్తూ వస్తుంటాను నేను మా ఫాదరు ఎలా మనం పెంచారో ఒక్క విషయంలో నేను దాన్ని తప్పు పట్టాను ఏమనగా ఇలాంటి ప్రెషర్ ఆ వయసులో ఎవరు కూడా క్రియేట్ చేయకూడదు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలి ఎవరితో మెడికల్ కాలేజ్ ర్యాంక్ రావాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలి ఆ ప్రెషర్ వాస్ వాజ్ వెరీ స్ట్రెస్ఫుల్ టు ద పాయింట్ ఒకొక్కసారి ఐస్ టు హెయిట్ యాజ్ ఎ చైల్డ్ యూనో వాట్ ఈస్ దిస్ లైఫ్ ఎందుకు ఇలాగా ఆయన ఏం చేసినా కూడా ఈయనకి ఏమి ఎంత చేసినా కూడా ఈయన ఆనందపడడు ఎంత చేసినా తృప్తి ఉండదు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా ఇందులో తొంభై ఐదు ఎందుకు వచ్చాయి వంద ఎందుకు రాలేదు మనిమమ్మ మా నాన్నగారు అలా అనేవారు సో బట్ లేటర్ ఆన్ యాజ్ ఎ సే ఇంగ్లీష్లో చెప్తాను సిస్ అన్ అడౌలసెంట్ యూన్ యవర్ ఎ టీనేజర్ మోస్ట్ ఆఫ్ అస్ హేట్ ఆఫ్ పేరెంట్స్ బికాస్ దోస్ ఆర్ ది హార్మోనల్ స్టేజెస్

ఆల్ దోస్ థింగ్స్ యూనో వి రియలైజ్ వీ రియల్ రియలైజ్ ఇట్ సో మీరు అడిగిన ప్రశ్నకు ఐ నెవర్ వాంటెడ్ టు డూ దిస్ ఫర్ మై చిల్డ్రన్ ఓకే మా చిల్డ్రన్ ఇంత ప్రెషర్ పెట్టకుండా పెట్టకూడదు ఇదంతా ఉండే కానీ ఎయిత్ టు నైన్త్ క్లాస్ వాళ్ళు వచ్చే వరకు దేవర్ దేవర్ వెరీ గుడ్ స్టూడెంట్స్ అమెరికాలో ఉన్నప్పటికి కూడా నైన్త్ హై స్కూల్కి వచ్చే వరకు మా పెద్ద అబ్బాయి ఒకసారి గ్రేడ్స్ తగ్గాయి తగినప్పటికీ నేను నేను అన్నాను లెసన్ నీ వయసు ఉన్నప్పటికి ఉన్నప్పటికీ నేను ఎంత చక్కగా చదువుకునేవాన్ని యూనో ఆల్ ది స్టఫ్ మా ఫాదర్ ఇలా అనేవారు అలా అనేవారు యూనో సో ఒక ఒక భయం వేసింది అప్పుడు మా భార్య అనేవాళ్ళు మా వైఫ్ ఫస్ట్ సుట్టల్ ఎందుకు అలా ప్రెషర్ వేస్తావు ఓకే ఈ విల్ డూ ఫైన్ ఆమె కూడా నాతో ముచ్చట పెట్టుకుంటుండే యూనో ఐఎమ్ వరీడ్ అది ఇంత కానీ వాని ముందు మాత్రం యూనో అలాగా బిహేవియర్ అన్నట్టు సో వానికి ఏమైపోయింది నేనే ప్రెషర్ వేస్తున్నాను దిస్ ను యు ఆర్ మై ఎనిమీ అన్నట్టు అయిపోయింది బట్ తర్వాత యూనో ఈ దే ఆల్ టర్న్ అవుట్ బి వెరీ గుడ్ అండ్ వాట్ నాట్ బట్ మాకు ఉన్నంత ప్రెషరు వాళ్ళకు పది శాతం కూడా మరికోలేదు బట్ వీఆర్ వి ఆర్ గ్రేట్ఫుల్ దట్ దే టర్న్డ్ టర్న్ అవుట్ బి ఫంటాస్టిక్ అండ్ ఆన్ దర్ ఓన్ మెరిట్ అండ్ దే హన్ వెరీ వెల్ ఇన్ దర్ ఎడ్యుకేషన్ సరే ఇప్పుడు మీరు చాలా రకాల రీసెర్చ్ వర్క్స్లో కూడా మీరు క్లినికల్ ట్రయల్స్లో కూడా మీరు ఇన్వాల్వ్ ఉన్నారు అక్కడ ఉన్నప్పుడు అంటే ఎలాంటి పరిశోధనల్లో మీరు పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా మా నా సబ్జెక్ట్కు సంబంధించి అదే గ్యాస్ట్రెంట్రాలజీ లివర్ డిసీజెస్ న్యూట్రిషన్ అందులో నేను సూపర్ స్పెషలైజేషన్ చేశాను ఓకే నైన్టీన్ నైంటీస్లో హెపటైటిస్ గురించి నేను కొత్త కొత్త డ్రగ్స్ రీసెర్చ్ పెరిగింది అప్పటికి ముఖ్యంగా హెపటైటిస్ సి యూనో హెపటైటిస్ సి అని ఎప్పుడైతే డిస్కవర్ చేశారో దాని పరిశోధన బాగా తీవ్రంగా ప్రపంచం అంతా కూడా దొరుకుతూ వచ్చింది అందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ వాజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ రీసెర్చ్ కంట్రీస్ యూనో సో ముఖ్యంగా ఆ ట్రీట్మెంటు పరిశోధనలో నేను చాలా మటుకు ఎఫ్డీఏ ట్రయల్స్లో నేను పాల్గొన్నాను మెడిసిన్స్ కనుక్కున్న తర్వాత క్లినికల్ ట్రయల్స్ పేషెంట్స్ లో ఓకే పేషెంట్స్ అవుట్కమ్స్ కమ్స్ ఎలా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హెపిటైటిలో ఇంటర్ఫిరాన్ అని ఇంజెక్టబుల్ మెడికేషన్ వచ్చింది ఆ ఇంజక్టబుల్ మెడికేషన్ ట్రయల్స్ అంటాము అంటే ఏ పేషెంట్ ఏ మెడికేషన్ తెలియదు నిజంగా మెడికేషన్ ప్లస్ ఇబో యూనో ఎటువంటి It went to trials, so clinical trials. When I was a member of the National Consortium of Hepatologists. So, and uh, there were about, uh, you know, 200 of us across the country. And uh, a regular gamma every six months, a national retreat. So uh, scientific uh, programs so about research, this thing. And so even Italy, I was also part of uh,

యూనో ఎన్ని చుట్టుముట్టు ఇప్పుడు అన్ని సిటీస్ అయిపోయాయి హైదరాబాద్ చుట్టూ నాకు మెడిసిన్లో ఇంట్రెస్ట్ ఉంది కనుక అప్పుడు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు రోడ్ ట్రాక్ క్లబ్ ద్వారా ఇంట్రాక్ క్లబ్ ద్వారా ఎన్నో హెల్త్ క్యాంప్స్ చేసేవారిని సో దాట్ కంటిన్యూడ్ దట్ ఐ హ్యాడ్ అ ఫుల్ ప్లేట్ ఆల్ మై లైఫ్ అండ్ దట్ మేడ్ మై జర్నీ ఇంట్రెస్టింగ్ ఓకే ఓకే సో ఇక్కడ కూడా ఇప్పుడు మీరు ఏమన్నా రీసెర్చ్ వింగ్ ఏమన్నా స్టార్ట్ చేశారు కాంటినెంటలో వీ హిజిసెస్ సర్టిఫైడ్ ఇంటర్నేషనల్ సారీ ఎథిక్స్ కమిటీ అండ్ ఆల్ ఉంది ఓన్లీ మాకు అబ్జర్వేషనల్ క్లినికల్ స్టడీస్లో లైసెన్సింగ్ ఉంది యాక్చువల్ డ్రగ్స్ క్లినికల్ ట్రయల్స్లో ఇంకా లేదు ఇప్పుడు ఇప్పుడు మేము వీఆర్ గోయింగ్ టు బి అప్లాయింగ్ ఫర్ దాట్ సో ప్రాస్పెక్టివ్ ఫేజ్ ఫోర్ స్టడీస్ మా డాక్టర్స్ ఇక్కడ సుమారుగా ఐదుగురు ఆరు డాక్టర్స్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ చేస్తూ వచ్చారు అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ అదర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎక్విప్మెంట్ బేస్డ్ రీసెర్చ్ ట్రయల్స్ కార్డియాలజీసే కానీ ఆంకాలజీసే కానీ యూనో అలాంగ్ విత్ ఐఐటి యూనో ట్రిపుల్ ఐఐటి అలా జరుగుతూ ఉంటాయి బట్ వీ వాంట్ టు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ ఇప్పుడు మేము లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో వీరు బిజీ స్టార్టింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాము ఇప్పుడు సుమారుగా ఫోర్టీన్ స్పెషలిటీస్లో మాకు డిఎన్బి ప్రోగ్రామ్ ఉంది అంటే టీచింగ్ టీచింగ్ సార్ టీచింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్ సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సుమారుగా నలభై ఐదు అరవై మంది ఉన్నారు దాంతోపాటు రిజిస్ట్రార్డ్స్ వీళ్ళందరూ కలిసి కూడా ఎయిటీ నైన్టీ పీపుల్ ఉంటారు సో కాంటినెంటల్ రియలీ ఫంక్షన్స్ లైక్ ఏ టీచింగ్ ఇన్స్టిట్యూషన్ అండి సో అందుకొరకు నేను ఎప్పుడు కూడా అడిగినప్పుడు ఇది కార్పొరేట్ హాస్పిటల్ కాదండి ఇది ఒక ఇన్స్టిట్యూషను మా దగ్గర అయ్యే టీచింగ్ ప్రోగ్రామ్స్ ఐ డోంట్ థింక్ సో నేను ఈవెన్ యూఎస్లో కూడా చూశాను ఓకే ఇక్కడ ప్రతి స్పెషల్టీ ఆల్మోస్ట్ ఎవ్రీ స్పెషల్టీ ప్రతి వారం లేకుంటే ప్రతి రెండు వారకొకసారి ఒకసారి యూనో దే హ్యావ్ టు కండక్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్స్లో టీచింగ్ ప్రోగ్రాము ప్రతి వెన్స్డే మేము హాస్పిటల్లో మెడికల్ గ్రాండ్ రౌండ్స్ అని చేస్తాము అది సుమారు పదేళ్లలో కేవలం కోవిడ్ టైంలో ఫోర్ మంత్స్ మేము స్టాప్ చేశాం ఎందుకంటే డాక్టర్స్కో స్పెషలీ ఈ ప్రొఫెషన్లో దెర్ ఈస్ సో మచ్ టు లర్న్ యూనో ఎంత సైన్స్ ఎంత తీవ్రంగా అడ్వాన్స్ అవుతుందంటే యూనో ఇఫ్ యు కాంట్ కీప్ అప్ ఇఫ్ యూ డోంట్ డెవలప్ యూ నాలెడ్జ్ మనం ఇనోవేట్ చేయలేకపోతే అది ఆ పేషెంట్కు మనం సరి అయిన ట్రీట్మెంట్ అందజేయలేం సో యూల్ బీ

ఇప్పుడు మొన్నే మేము జిస్ట్ అని క్యాన్స్ క్యాన్సర్ మీద వర్క్ షాప్ చేసాం వారం క్రితము ఇక్కడ అంతా బ్రెస్ట్ ఫీడింగ్ టీచింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేసి దే వాజ్ అసివ్ బ్రెస్ట్ ఫీడింగ్ క్యాంపెయిన్ అండ్ యూనో ఎడ్యుకేషన్ ఆఫ్ ది కమ్యూనిటీ ఇవన్నీ కూడా చేశారు ఇంకా రెండు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్సెస్ వస్తున్నాయి ఒకటి టూ వీక్స్లో ఇంకోటి మూ థర్డ్ ఇంకోటి నాలుగో వీక్లో యూనో యా బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వీ కంటిన్యూస్లీ ఎంగేజ్ అండ్ ఇంకా ముఖ్యమైన విషయం అంటే మా దగ్గర పనిచేసే డాక్టర్స్ అందరూ కూడా నేను ఎప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తానంటే ఈ డాక్టర్స్కు అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉండి ఒక మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ట్రైనింగ్ అయిన వాళ్ళని నేను తీసుకుంటానండి యూనో బికాస్ కేవలం క్లినికల్ ప్రాక్టీస్లో ఏమో సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నాకు వీళ్ళకు దిస్ టీచింగ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మైండ్ సెట్ లేకుంటే ఇక్కడ మీరు ఇది కార్పొరేట్ హాస్పిటల్ కాదు అని ఒకటి అన్నారు ఇందాక బట్ జనరల్ గా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ మనం ఒక హైదరాబాద్ లోనే చూసుకుంటే లాట్ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అంటే మెడిసిన్ అనేది ఒక సర్వీస్గా వెళ్ళాల్సింది బిజినెస్ అయిపోయింది ఎప్పుడూ అయిపోయింది అది ఇప్పుడు అనలేము సో మేబీ దట్ ఈస్ రీజన్ వై అందరికి మనం ఇప్పటికీ కూడా మెడికల్ ఫెసిలిటీస్ అందరి అందుకోలేకపోతున్నారు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఒక హాస్పిటల్ ఫౌండర్గా అంటే అందరికీ అందుబాటులో సేమ్ ఈ మోడర్న్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఇవ్వడం కోసం మీరు ఏం చేస్తున్నారు మీ ఆలోచన ఏంటి దానికి ఒక వ్యక్తి అన్నాడు సమ్ బిగ్ పర్సన్ ఐ డోంట్ నో హిజ్ నేమ్ హెల్త్ కేర్ ఇస్ ఎ బిజినెస్ పేషెంట్ కేర్ ఇస్ నాట్ బిజినెస్ ఓకే మీరు ఎలా చెప్పారో హెల్త్ కేర్ కార్పొరేషన్ జస్ట్ లైక్ ఎనీ అదర్ బిజినెస్ ఇట్స్ బేసిక్లీ బిజినెస్ ఓకే బట్ కమ్స్ చూసినప్పటికీ అది బిజినెస్ బిజినెస్ రూపంలో చూడకూడదు అంటే డబ్బులు డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఒక రకంగా బిజినెస్ రూపంలో చూడకూడదు దట్ ఈస్ మై మై కోర్ వాల్యూ అండ్ దట్ ఈస్ వాట్ ఆల్ దైమ్ నేను అందరికీ చెప్తూ వస్తాను యూనో సి దిస్ ఈజ్ అ బిజినెస్ అది ద ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే మాకు వంద మంది సప్లయర్స్ ఉన్నారు ఆరు వంద యాభై ఫిఫ్టీ స్పెషలిటీస్ ఉన్నాయి పద్నాలుగు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఓకే సుమారుగా రెండు వందల మంది డాక్టర్స్ ఉన్నారు వీళ్ళందరికీ శాలరీస్ ఇవ్వాలి ఓకే వెండర్స్కు పే చేయాలి ఓకే మషీన్స్ కొనాలి టెక్నాలజీ పెంచాలి సో దిస్ ఇస్ ఆల్ ఎ బిజినెస్ కరెక్ట్ అండ్ ఇస్ ఆల్ కమ్స్ ఎప్పటి నుంచి మన మనీ ఎలా జనరేట్ అవుతుందో అది ఎలా యూనో మనం దాన్ని ఎక్స్పెన్స్ రూపంలో మనం ఎలా స్పెండ్ చేస్తామో అది వీటి ఇండివిజువల్ హాస్పిటల్ కార్పొరేషన్స్కి సంబంధ వాళ్ళ వాల్యూస్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కానీ పేషెంట్ దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యంగా నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే మీరు ఏ పేషెంట్కైనా ఈయనో ఇన్సూరెన్స్ ఉందా క్యాషా పేషెంట్ సిజిహెచ్ఎస్సా యూనో ఈహెచ్ఎస్సా అది మాత్రం ఫస్ట్ చూడకుండా మీరు ఎలా అందరికీ సలహా ఇస్తారో ఎలా ఎగ్జామిన్ చేస్తారో ఎలా ట్రీట్మెంట్ చేస్తారో అదే చేయాలి నువ్వు తర్వాత ఆ పేషెంట్కు స్తోమత లేకుంటే ఫస్ట్ మేము కన్సల్టేషన్ చేసి ఇదంతా చెప్పిన తర్వాత ఆ పేషెంట్స్ తర్వాత చెప్తారు మా దగ్గర డబ్బు లేదు మేము ఇది చేయలేము యూనో అప్పుడు మేము చెప్తాం ఓకే ఇది చేయలేకపోతే ఇది మాత్రం చేస్తాము ప్రస్తుతానికి దీని కొరకు మనం కొద్ది టైం మనం యూనో తీసుకుందాం యూనో ఆర్ దే విల్ హెల్ప్ టు మేక్ సమ్ ఫినాన్షియల్ అరేంజ్మెంట్స్ అలా అవుతూ వస్తాయి ఓకే సి హెల్త్ కేర్ ఎందుకు బిజినెస్ అంటే దేర్ ఆర్ కాస్ట్ అటాచ్డ్ టు ఇట్ ఓకే ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ నాట్ చారిటబుల్ హాస్పిటల్స్ నువ్వు ఒక బ్లడ్ టెస్ట్ చేయాలంటే ఆ బ్లడ్ టెస్ట్కు నువ్వు ఎక్విప్మెంట్ కావాలి దానికంతా సామాగ్రి కావాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బయోకెమికల్స్ సప్లైస్ టెక్నీషియన్స్ కావాలి డాక్టర్స్ కావాలి ఓకే అయినప్పటికీ మనం ఎలా ఫ్రీగా చేస్తాము ఎలా సబ్సిడై చేస్తాము సో శామ్ వాల్టన్ ఎవరైతే ఫౌండర్ వాల్మార్ట్ సెడ్ వన్స్ ఓకే వాల్యూ ఇస్ వాట్ యూ గెట్ ప్రైజ్ ఈజ్ వాట్ యూ పే అనగా నువ్వు ఏ దేనికి కానీ ఎంత ప్రైస్ చేస్తావో దాని ప్రకారం దానికి వాల్యూ దొరుకుతుంది ఒక సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు టూ బెడ్రూమ్ అపార్ట్మెంటు త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఒక చిన్న ఇల్లు ఒక పెద్ద ఇల్లు ఓకే అవన్నీ ఖరీదు డిఫరెంట్గా ఉంటాయి ఓకే దాంట్లో ఉండే కంఫర్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఓకే నువ్వు ఎంత ఖరీదు ఎంత ఖరీదు ఎంతను పే చేస్తున్నావు దానికి దాని వాల్యూని బట్టి ఉంటుంది ఓకే కానీ అంత మీరు ఆ డబ్బు పే చేసిన తర్వాత వాల్యూ మీకు దొరకకపోతే దట్ ఈస్ అప్పుడు అప్పుడు క్వశ్చన్ చేయాలి అది తప్పు అది మన సమాజంలో జరుగుతుంది నేను ఏం చెప్తానంటే నువ్వు డబ్బులు తీసుకొని పేషెంట్కు సరి అయిన కేరు అందచేయకుంటే లేకుండా పేషెంట్ని ఒక తప్పు మార్గం తీసుకెళ్తుంటే ఓకే అది అన్యాయము డబ్బు తీసుకున్నప్పుడు ఆ ఖరీదు వాల్యూ మీరు ఆ పేషెంట్కి ఇవ్వాలి అనగా పేషెంట్ మీకు వచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడో ఎనిమిది వందలు ఇస్తున్నాడో థౌజండ్ రూపీస్ ఇస్తున్నాడో మీకు ఫీజు ఇచ్చినప్పటికీ మీ బాధ్యత ఆ పేషెంట్తో పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట నలభై నిమిషాలు స్పెండ్ చేయాలి ఈ పేషెంట్స్కి టెస్ట్ ఇంత 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 ఖరీదు ఎందుకున్నప్పటికీ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే మనకు హక్కు ఉంది ఆ పేషెంట్ కూడా అడిగే హక్కు ఉంది ఫైనలీ పేషెంట్స్ డెసిషన్ అందుకొరికే నేను ఇదంతా మన దేశంలో అమెరికా నుంచి వచ్చినప్పటికీ ప్రతిరోజు ఈ పేపర్లో చదవడము బిల్ బోర్డులో చదవడము ఈ డిస్కౌంట్ రెండు వేలకి టెస్ట్ చేస్తాము వెహికల్ ఎంఆర్ఐ చేస్తాము ఐదు వందలకి సిటీ చేస్తాము ఇది ఏది దుకాణమా మనం పనులు పనులు అమ్ముతున్నామా వెజిటేబుల్స్ ఆయి డిస్కౌంట్ ఇవ్వడానికి బట్టలు దాయిది బ్లడ్ స్పెషల్ అర్థం కాదు ఇది

సో పేషెంట్స్ అట్ బి వెరీ ప్రజలు ఒకటి మంచి నమ్మకం కనుక ఇటువంటి దానికి వాళ్ళు ఇది నమ్మకూడదు ఇటువంటి ఇటువంటి సిచ్యువేషన్స్లో పార్టిసిపేట్ చేయకూడదు వెరీ ఇంపార్టెంట్ ఎలాగో మనం ఒక మార్కెట్కి వెళ్తామండి వెళ్ళినప్పుడు మనము టమాటోలో లేకుంటే బీరకాయనో ఆనపకాయనో ఏదో కొంటాము అది పోయినప్పుడు అది ఒత్తుతాము చూస్తాము రంగు చూస్తాము అన్నీ చూస్తాము ప్రతి ప్రశ్నలు అడుగుతాము తర్వాత వాడు కిలో చేస్తుంటే సరిగా జోక్తున్నాడా చేస్తున్నాడా అవన్నీ చూస్తాం అంతే కదా కరెక్ట్ అండ్ యూ వాంట్ టు పిక్అప్ ద బెస్ట్ ద సేమ్ థింగ్ హియర్ ద సేమ్ థింగ్ హియర్ యూ నో ఫ్రెష్ ఫ్రూట్స్ దట్ ఆర్ గుడ్ దెన్ కాస్ట్ వన్ రూపీ మోర్ పర్ కిలో దెన్ ఫ్రూట్స్ దట్ ఆర్ వెరీ స్మాల్ బాగా మక్కినే ఉండే పది రోజుల నుంచే ఉంటే వాడు యాభై పైసలు అమ్ముతాడు అంతే కదా దెట్స్ ఆల్ డిఫరెన్స్ వీ హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ అప్లై ద సేమ్ లాజిక్ హెల్త్ కేర్లో జస్ట్ బికాస్ సంబడీ ఏదో ఒక డాక్టరు లేకుంటే ఏదో ఒక సంస్థ లేకుంటే ఏదో ఒక సమాజం ఎవరో ఒకడు ఇది ఫ్రీ టెస్టు సారీ ఇది డిస్కౌంటెడ్ టెస్ట్ ఇస్తున్నారు ఈ ల్యాబ్ ఇదిలా చేస్తుంది మా హాస్పిటల్కి ఎన్నోసార్లు బయట ల్యాబ్ టెస్ట్ తీసుకొని వస్తారు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఓపెన్ అయ్యాయో ఎన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఓకే చూసినప్పటికీ మాకు నమ్మకం ఉండదు ఎన్నోసార్లు మొన్న ఒక పేషెంట్కి చెప్పాను కదా ఒక సలహా ఒక ఉదాహరణ ఇచ్చాము ఈ పేషెంట్కు సిరోసిస్ అయింది బట్ కియర్ అయింది మేము స్టెంట్ వేసాం స్టెంట్ వేసినప్పటికీ ఆమెకు బ్లడ్ తినర్లో పెట్టాలి ఓకే వార్ఫరిన్ అని బ్లడ్ తినర్ ఉంటుంది అది ఐఎన్ఆర్ అని మెజర్ చేస్తాం ఓకే బ్లడ్లో ఎందుకంటే ఆ బ్లడ్ తినరు సరిగ్గా క్వాంటిటీలో ఇవ్వడానికి ఎంత బ్లడ్ తిన్ అవుతుంది ఎక్కువగా తిన్ చేస్తే బ్రెయిన్ హెమరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ పేషెంట్కి చెప్పాము డిశ్చార్జ్ ఎప్పుడు టూ డేస్ తర్వాత ఫైవ్ డేస్ తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకొని నాకు రిపోర్ట్ పంపిమని సో ఆమె ఫైవ్ డేస్ తర్వాత చేసిన బ్లడ్ టెస్ట్కు ఫోర్టీన్ ఐఎన్ఆర్ అని వచ్చింది ఆమె ఐఎన్ఆర్ షి షుడ్ కూప్ కీప్ ఇట్ బిట్వీన్ టూ అండ్ టూ పాయింట్ ఫైవ్ వాల్యూలో టూ మచ్ డిఫరెన్స్ ఫోర్టీన్ వచ్చే వరకు మాకు కాల్ వస్తే కంగారు ఎక్కడనో లో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఎక్కడనో డయాగ్నోస్టిక్స్ లో చేసుకుందంట ఇమీడియట్లీ హాస్పిటల్ రమ్మన్నాం వచ్చినప్పుడు చేస్తే వచ్చింది దిస్ ఇస్ టెలింగ్ ఎనిబడి కెన్ వెరిఫై అది మళ్ళీ రెండోసారి రిపీట్ అయింది వారం రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు కూడా అదే మా జూనియర్ రెసిడెంట్ చెప్పాడమ్మా మీరు ఎమర్జెన్సీ రూమ్ కు రాండి ఇస్ వెరీ డేంజరస్ అనేసి సో ఇలా ఉన్నప్పుడు ఎలా నమ్ముతాం మనం ఎవరు అందుకొరకే మన పాలసీస్ గవర్నమెంట్ హెల్త్ కేర్ పాలసీస్ ఎస్ హెల్త్ కేర్ అందరికీ అంత చేయాలి ఓకే యూ షుడ్ క్రియేట్ దాట్ అండ్ అవేర్ నా ఆల్ దోస్ థింగ్స్ యూనో నో బట్ మన ఓడి కాల్ దిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే మనం సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎక్రెడిటేషన్ ప్రాసెస్ లోకలీ అది బాగా టైట్ చేసుకోవాలి ఈ క్వాలిటీ కంట్రోల్ లేకపోయే వరకు ప్రజల జీవితాలతో మనం సో ఈ క్వాలిటీ కంట్రోల్ అనేది గవర్నమెంట్ ఏమన్నా ఏర్పాటు చేయాలంటారా మానిటరింగ్ కానీ ఉన్నది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఆర్ ప్రైవేట్ ఆటోనామస్ బాడీస్ డూ దాట్ అండ్ దే షుడ్ బి పెనల్టీ ఫర్ రాంగ్ రిపోర్టింగ్ ఆఫ్ ది టెస్ట్ ఓకే ఈ అందులో వాళ్ళ దగ్గర క్వాలిటీ పీపుల్ ఉన్నారా వాళ్ళ వాళ్ళ సర్టిఫికేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా ఇవన్నీ కూడా యూనో దే షుడ్ బి అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సమ్మన్ టు టేక్ లేకపోయే వరకు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి యూనో స్పెషలీ ఒక జీవితంతో మనం ఒక జీ ఒక పేషెంట్ జీవితంతో ఇలా చెలగాట మారుతుంటే ఇట్ ఈస్ రియలీ కాంప్రమైజింగ్ కేర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూనో ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ డయాగ్నాస్టిక్ సెంటర్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీ హాస్పిటల్ ఎనీ క్లినిక్ చెప్పే విషయం ఏంటంటే మీరు ఏ చేసినా కూడా మీరు పేషెంట్ను సెంటర్లో పెట్టుకొని ఇలా చేస్తే ఆ పేషెంట్ అవుట్కమ్ ఏమవుతుందనేసి ఓకే ఒక హ్యావింగ్ అ గుడ్ హార్ట్ అలాగా ఆలోచిస్తూ మీరు ఏది చేసినా కూడా సరిగా చేయండి అనేసి నా ఉద్దేశం అంతే యూనో సార్ ఇప్పుడు మీరు అక్కడ ఫార్టీ ఇయర్స్ దాదాపుగా ఉన్నారు యుఎస్లో అక్కడ మీరు చూసిన హెల్త్ కేర్ సిస్టమ్కి ఇక్కడ మన ఇండియాలో మీరు చూస్తున్న దానికి అంటే చిన్నప్పుడు చూసారు ఇప్పుడు ఎలా ఉంది చూస్తున్నారు హెల్త్ కేర్ సిస్టమ్ సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఏది బెటర్ గా ఉంది ఇక్కడ ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ రావాలి బ్రహ్మాండమైన క్వశ్చన్ అడిగారు మీరు ఇప్పుడు ఓకే అప్పటి నుంచి అడగలేదా సార్ బాగా అడిగారు అప్పటి నుంచి నాగోరకు అడిగారు చాలా మట్టుకు లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాల నుంచి అందరికీ ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను ఇండియాస్ హెల్త్ కేర్ సిస్టమ్ ఈజ్ నౌ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ నేను ఎంత గర్వంతో చెప్తున్నానంటే అదే దేశంలో అమెరికా దేశంలో ఇన్నేళ్ళు ఉండే కేవలం డాక్టర్గా పని పనిచేయలేదు ఐ వాజ్ ఎ లీడర్ ఐ వాజ్ ఎ ఫిజిషియన్ లీడర్ ఆ సంస్థలకు ప్రెసిడెంట్గా ఓకే ఎన్నో బ్యారియర్స్ ఎన్నో సీలింగ్స్ బ్రేక్ చేశాను ఫస్ట్ ఏషియన్

అమెరికాలో ప్రైవేట్ ప్రాక్టీస్ను చాలా మటుకు మూతపడిపోతున్నాయి ఎందుకంటే ప్రైవేట్ ప్రాక్టీస్ను కంపెనీసు కార్పొరేషన్స్ కొనేస్తున్నారు ఈ పెద్ద కంపెనీస్ కొనేసే వరకు ఏమవుతుందంటే ఆ డాక్టర్స్కు యూనో ఫ్రీడమ్ అనేసి ఓకే ఫ్రీడమ్ లేకపోవడము కేవలం ఒక శాలరీ ఒక జా శాలరీడ్ పర్సన్గా పనిచేయడము దానిలో కేవలం నైన్ టు ఫైవ్ ఒక జాబ్ లాగా చూసుకోవడము జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు అమెరికాలో సుమారుగా తొంభై శాతం కార్డియాలజీ ప్రాక్టీసెస్ అన్నీ కూడా కేవలం హాస్పిటల్స్ అన్న పర్చేస్ చేసినాయి లేకుంటే పెద్ద కార్పొరేషన్స్ కొనేసారు ఇప్పుడు అట్లా కొనేసే వరకు డాక్టర్స్కు ఏమి ఇన్సెంటివ్ లేకపోయే వరకు వాళ్ళంటే నేను నైన్ ఓ క్లాక్ వస్తున్నా ఐదు గంటలకు పోతాను దాని తర్వాత ఐదు ఐదుకు ఒక కాల్ వచ్చినా కూడా లేపడం ఎమర్జెన్సీ పేషెంట్ నేను ఇవాళ ఎమర్జెన్సీ లో లేను ఎవరున్నారో వాళ్ళతో నువ్వు ఆ కు ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు గా ఉండొచ్చు నేను అయినా కూడా బికాస్ డాక్టర్ అంటాడు నేను ఏం పని చేసినా కూడా నాకు ఐ వోంట్ గెట్ ఎనీ మనీ బికాస్ నేను లో లేను నేను ఎమర్జెన్సీ లో లేను అదొకటి రెండోది ఇక్కడ అమెరికా ప్రజల సంఖ్య ఎలా పెరుగుతుందో దాంతోపాటు ఈ సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ తగ్గుకు వస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఫెడరల్ గవర్నమెంట్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కు డబ్బు బాగా తక్కువ చేసింది దానివల్ల ముందు మేము ఒక ఐదు వందలు గ్యాస్ కంట్రీలో ట్రైన్ చేసేవాళ్ళం ఓకే ఒక ఎనిమిది వందల కార్డియాలజిస్ట్ అమెరికాలో ట్రైన్ అయ్యేవాళ్ళు ఆ డబ్బు ఫెడరల్ గవర్నమెంట్ మెడికేర్ ఫండింగ్ సిఎంఎస్ ఫండింగ్ అంటాము ఈ ఆ ఫండింగ్ హాస్పిటల్స్కు ఫిఫ్టీ పర్సెంట్ సుమారుగా నాలుగైదు వేందల కింద తగ్గించేసింది దానివల్ల స్లాట్స్ తగ్గిపోయాయి కొత్తగా వచ్చే డాక్టర్స్ సూపర్ స్పెషలిస్ట్ సంఖ్య తగ్గిపోయింది దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న డాక్టర్స్ పైన చాలా ప్రెషర్గా ఉండి యూనో ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు పనిచేసినప్పుడు కూడా దే నాట్ ఏబుల్ టు కీప్ అప్ సో అపాయింట్మెంట్ నీకు కావాలంటే ఒక గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ను న్యూరాలజిస్ట్ను న్యూరోసర్జను మూడు నుంచి నాలుగు నెలలు నెలలే మూడు నుంచి నాలుగు నెలలు అది కూడా నువ్వు ఎవరిదో సిఫారిష్ చేయాలి ఎవరిదో హెల్ప్ తీసుకోవాలి అట్లా అయిపోయింది మూడోది నువ్వు ఒక బ్లడ్ టెస్ట్ చేసుకున్నావు అనుకోండి ఇవాళ ఒక డయాగ్నోస్టిక్స్ చేసుకున్నావు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు రిజల్ట్స్ రావు ఎవరు చెప్పరు నువ్వు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఆయన క్లినిక్ వెళ్ళావు నువ్వు సుమారుగా ముప్పై సార్లు కాల్ చేస్తావు ఎవరు ఆన్సర్ ఇవ్వరు ఇది నిజంగా జరుగుతుంది ఇవాళ అమెరికాలో దాని కొరకు నేను చాలా బాధపడుతున్నాను అంత మంచి సిస్టమ్ ఎంత బ్రహ్మాండంగా అది ఇదే పేషెంట్స్ అక్కడ ఉన్న సిటిజన్సే అక్కడ ఉన్న సిటిజన్సే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అందుకొరికి రెండు నెలల కింద క్రితం వాల్ స్ట్రీట్ పేపర్ అమెరికాలో పెద్ద పేపర్ వాల్ స్ట్రీట్ జర్నల్ అంటాము వాల్ స్ట్రీట్లో యూనో పేషెంట్స్ ఆర్ 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 బర్న్ట్ అవుట్ ముందు డాక్టర్స్ ఆర్ బర్న్ట్ అవుట్ అనేవాళ్ళు కదా డాక్టర్స్ ప్రెషర్తో స్ట్రెస్తో ఫిజిషియన్ అవుట్ అనేవాళ్ళు పెద్ద టాపిక్ ఉంటుండే ఇప్పుడు పేషెంట్స్ ఆర్ అవుట్ ఎందుకంటే నీకు యాక్సెస్ లేకపోయే వారికి ఇప్పుడు నువ్వు అది ఇండియా కంపేర్ చేసుకోండి ఎంత బాగుతుంది నువ్వు ఏ హాస్పిటల్కు ఇప్పుడు ఓకే మంచి హాస్పిటల్కు ఐదు వేల రూపాయలకు ఆరు వేల రూపాయలకు కంప్లీట్ హెల్త్ చెకప్ ఆ హెల్త్ చెకప్ లో నీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే అదే దినం నువ్వు స్పెషలిస్ట్ చూడవచ్చు అదే దినం సిటీ చేసుకోవచ్చు అదే దినం ఎంఆర్ఐ చేసుకోవచ్చు రెండో రోజు బయాప్సీ చేసుకోవచ్చు మూడే రోజు సర్జరీ చేసుకోవచ్చు అయిపోతుంది ఇటువంటి యూనో సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడుంది ఇంగ్లాండ్లో లేదు యూరోప్లో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో సోషలైజ్ మెడిసిన్ ఓకే సి సర్టన్ కంట్రీస్ ఆఫ్ ది బెస్ట్ హెల్త్ కేర్ నెదర్లాండ్స్ అనుకోండి వెదర్ యూ టేక్ డెన్మార్క్ ఏనో ఈ స్మాల్ కంట్రీస్ వాళ్ళ సంఖ్య ఎంత సెవెన్ మిలియన్ ఏడు లక్ష సెవెన్ మిలియన్ ఎయిట్ మిలియన్ ఏనో దాట్స్ అంత స్మాల్ పాపులేషన్ అది వీ కాంట్ కంపేర్ టు వన్ పాయింట్ ఫోర్ బిలియన్ పీపుల్ బట్ వీఆర్ ఇండియాలో ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్ కూడా యూఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ మంచి యాక్సెస్ హెల్త్ కేర్ ప్రైవేట్ సెటప్లోనే ఓకే అండ్ ఇన్సూరెన్స్ బాగా పెరుగుతుంది ఇండియాలో యూనో విచ్ ఇస్ అ గుడ్ సైన్ ఇంకా బాగా పెరగాలి అంటే సంబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పేమెంట్ యూనో ఇది మన సొంత జేబుతో ఖర్చు పెట్టుకునేది ఒక విషయం ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ వే టు డూ ఇట్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా థర్డ్ పార్టీ పేమెంట్ సిస్టమ్ అనగా ఇన్సూరెన్సెస్ లేకుంటే గవర్నమెంటో లేకుంటే సొంత కంపెనీసో నీ హెల్త్ కేర్ గురించి వాళ్ళు పే చేస్తారు యూనో మన ఇండియాలో కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ అని గవర్నమెంటు ఉంది కొన్ని స్కీమ్స్లో దట్ అది మంచిగా మంచిగా పెట్టారు కానీ దాన్ని ప్రాపర్ యూటిలైజేషన్ చేసుకోకుండా అబ్యూస్ చేసేసి ఓకే రీఎంబర్స్మెంట్ సరిగా లేకపోయే వరకు యూనో సిస్టమ్స్ ఆర్ నాట్ వర్కింగ్ వెరీ వెల్ యూనో సో ఇది విఆర్ ఇన్ అ ఫేజ్ ఆఫ్ ఎవల్యూషన్ కానీ ప్రస్తుతానికి మీరు రెండింటిని కంపేర్ చేస్తే ఇఫ్ సంబడి కెన్ టేక్ కేర్ ఇన్ ఇండియా ఈ సమ్మర్లో చాలామంది అమెరికా నుంచి వచ్చారు యూజువలీ సమ్మర్లో వెకేషన్కి వస్తారు కదా మన వాళ్ళు ఈసారి ఎంతమంది మేము కాంటినెంట్ హాస్పిటల్ చూసామంటే నాకే విచిత్రమైంది వాళ్ళ ఎలక్టివ్ కేర్ కొరకు లేకుంటే ఇక్కడ ఉన్నప్పటికీ ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే యూనో చాలామంది హాస్పిటల్కి వచ్చారు వచ్చి మనం మనం ఎంతో పొగిడ పొగిడారు ఇది అమెరికన్ హాస్పిటల్ లాగానే ఉంది ఇంత తొందరగా కేర్ చూసుకున్నందుకు తీసుకునేందుకు యూనో దే దే అప్రిషియేటెడ్ సో మచ్ యూనో అండ్ వాట్ నాట్ అండ్ వాళ్ళు వచ్చినప్పటికీ నేను ఐ క్యాన్ రిలేట్ టు దామ్ ఎందుకంటే నేను ఇంకా ఎవ్రీ ప్రతి రెండు మూడు నెలలకు పోతూనే ఉంటాను వస్తూనే ఉంటాను సో దెన్ వాళ్ళతోని నేను నేను మాట్లాడతాను వాళ్ళని వాళ్ళని నవ్విస్తాను అండ్ వాళ్ళు వాళ్ళు అగ్రి చేస్తారు నేను అక్కడ పోతే నాకు ఫోర్ మంత్స్ వరకు అపాయింట్మెంట్ దొరకదు డాక్టర్ గారు మీకు సియాటూలో ఎవరైనా తెలుసా క్యాలిఫోర్నియాలో తెలుసా న్యూయార్క్లో ఎవరైనా తెలుసా నాకు తెలిసినంత మట్టుకు అందరికి కూడా నేను ఐ ఐ గివ్ దెమ్ ది వర్క్ హెల్ప్ దెమ్ ఇక్కడ నుంచి నేను ఫోన్ చేస్తాను టు హెల్ప్ గెట్ సమ్ అపాయింట్మెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ యూ నో ఫర్ ఫార్వర్డ్ కేర్ బట్ వీఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ మన సిటిజన్స్ ఆర్ వెరీ లక్కీ యూనో ఈవెన్ ఎమర్జెన్సీ సిస్టమ్స్ కూడా ప్రతిరోజు మన దగ్గరికి యూనో ట్రామా కేసెస్ యాక్సిడెంట్ కేసెస్ వచ్చినప్పటికీ ఎంత తొందరగా వాళ్ళని యూనో సిచ్యువేట్ చేసి ఐసీయూలో అడ్మిట్ చేసి మల్టిపుల్ డాక్టర్స్ వచ్చే విధానంగా యూనో అక్కడ డాక్టర్స్ కూడా వచ్చేది కూడా కష్టమైపోయింది అమెరికాలో సార్ ఇప్పుడు మరి అట్లా రెండు మూడు నెలల వరకు అపాయింట్మెంట్స్ దొరకకుండా రిజల్ట్స్ టెస్ట్ల రిజల్ట్లు కూడా లేట్ అయినప్పుడు కొన్ని డిసీజెస్ ఇమ్మీడియట్గా గుర్తించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందాల్సినవి ఉంటాయి ఇలా క్యాన్సర్ కావచ్చు ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షస్ డిసీజ్ కావచ్చు అలాంటప్పుడు వాళ్ళకి ఎట్లా సార్ ట్రీట్మెంట్ ప్రాబ్లం అవ్వదు ఎమర్జెన్సీ రూమ్కి వెళ్తారు సో ఎమర్జెన్సీ రూమ్ వెళ్ళినప్పుడు ఒక రూల్ ఉంది అమెరికాలో ఏ పేషెంట్ ఎమర్జెన్సీ రూమ్ వచ్చినప్పటికీ ట్రీట్మెంట్ చేయాలి చేసి అక్కడ అడ్మిట్ చేసుకోవాలి కానీ అప్పుడు ఏమవుతుంది ముక్కు ముఖం తెలివిన డాక్టరు ఓకే వాళ్ళు వచ్చి చూస్తారు చూసిన తర్వాత ఏం చేస్తారు నీ అక్యూట్ కేర్ అంతా బాగా చూసుకుంటారు తర్వాత దీనికి నువ్వు హాస్పిటల్ ఇంకా ఉండవలసిన అక్కర్లేదు డిశ్చార్జ్ చేస్తున్నాము నువ్వు అవుట్ పేషెంట్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇంకా పేషెంట్ అపాయింట్మెంట్ రెండు నెలలకి ఇస్తాడు ఎస్ ఇక కాంట్

అదర్ దాన్ కొన్ని డిసీజెస్ పరిశోధనలో ఉన్నప్పటికీ ఆ ట్రీట్మెంటు రీసెర్చ్లో ఉన్నప్పటికీ మనం అందలే అందచేయలేకపోతాము ఓకే అదర్ దెన్ దాట్ మన డాక్టర్స్కు బ్రహ్మాండమైన స్కిల్ సెట్స్ ఉన్నాయి అన్ని సర్జరీస్ చేస్తారు ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నాము ఈ హాస్పిటల్లో ఓకే ఎవ్రీథింగ్ వీఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎట్ యూనో సో ఐ థింక్ వీఆర్ అండ్ వీఆర్ లక్కీ టు బీ ఇండియన్ టుడే బికాస్ ఎందుకంటే మనం ఇండియన్గా బాడ కేవలం డాక్టర్సే కాదు కా కాకుండా ఎన్నో ప్రొఫెషన్స్ లో మనం పేరు సంపాదించుకున్నాం ఫిఫ్టీ ఇండియన్ సిఇఓస్ ఆఫ్ మల్టీ బిలియన్ డాలర్ కంపెనీస్ ఇన్ అమెరికా ఈజ్ అన్హర్డ్ ఆఫ్ ఏ రేస్ ఇన్ ద వరల్డ్ ఆల్సో ఇమిగ్రెంట్ రేస్ వాజ్ నాట్ ఏబుల్ టు యునో లీడ్ సో మెనీ సో మెనీ కంపెనీస్ ఇన్ అమెరికా సో ఐ థింక్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ అస్ అ ఇండియన్ వీ షుడ్ కంటిన్యూ టు మీ ఇంటర్వ్యూస్ మా అలాంటి వాళ్ళను బాగా ప్రోత్సహిస్తూ ప్రజలకు ప్రాపర్ కమ్యూనికేషన్ యూనో ఇటువంటి నాలెడ్జ్ వాళ్ళకు ఇస్తుంటే ఐ థింక్ వీ క్యాన్ బి బెటర్ సిటిజన్స్ కేవలం డో హాస్పిటల్స్ దోసుకుంటున్నారు హాస్పిటల్ డబ్బులు తీసుకుంటున్నారు హాస్పిటల్స్ ఇది చేస్తున్నారు ఆ అభిప్రాయం మనం కలగనీయకుండా ఈ ఇంటర్వ్యూస్ ద్వారా ఈ ప్రెస్ ద్వారా మనం ఇది మనం అందజేస్తూ రావాలి దెర్ ఆర్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ లాట్ ఆఫ్ థింగ్స్ దే ఆర్ డూయింగ్ విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దాని కొరకు ఒక మంచి ఓవర్ సైటు గవర్నమెంట్ ఏజెన్సీసు లేకుంటే ప్రాపర్ ప్రోటోకాల్స్ ఉండి ఇన్స్పెక్షన్స్ ఉండి అది ఇంప్రూవ్ చేస్తూ రావాలి మన సిస్టంలో కానీ ప్రజల్లో మాత్రము మనము ఈ నమ్మకము కుదిరిస్తూ ఉండాలి కిన్ యు ఆర్ టు గో టైమ్లీ టు ద డాక్టర్ డాక్టర్లో నమ్మకం కుదిరించుకోండి అది మీ మంచి కొరకే ఇప్పుడు ఒక విషయం చెప్తాను క్యాన్సర్ గురించి మనం మనమైనా లెక్చర్ ఇస్తుంటే వెస్టర్న్ కంట్రీస్కు డెవలప్డ్ నేషన్స్కు మనం ఇండియాలో క్యాన్సర్ను కంపేర్ చేస్తే సుమారు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ మన క్యాన్సర్స్ ఆర్ డయాగ్నోజ్ లేట్ డెవలప్డ్ వరల్డ్లో సెవెంటీ పర్సెంట్స్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ డయాగ్నోస్ ఎర్లీ సో అది తేడా అది తేడా ఇప్పుడు ఒక క్యాన్సర్ లేట్గా డయాగ్నోస్ చేసినప్పటికీ ఏమవుతుందంటే నంబర్ వన్ నీ లైఫ్ కు ప్రమాదం నెంబర్ టూ మీకు ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి సి ఒక క్యాన్సర్ నువ్వు అర్లీ స్టేజ్కి వచ్చినప్పటికీ సర్జరీ ఉందనుకో సర్జరీ చేసేస్తాము దానికి కీమోథెరపీ అక్కడుండదు లేట్ స్టేజ్లో వచ్చినప్పటికీ నువ్వు సర్జరీ చేయలేవు మళ్ళీ కీమోథెరపీ దాని ఏమి గ్యారంటీ ఉండదు లక్షలు ఖర్చు పెడతాము ఓకే ఎంతో బాధ అందరికీ ఉంటుంది తర్వాత చివరికి వచ్చే రిజల్ట్ ఆరు నెలలు ఎనిమిది నెలల మరణిస్తాం సో ఇప్పుడు మనం ఆర్ వన్ ఆఫ్ ది టూ ఆర్ త్రీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ లీడింగ్ ఇన్ క్యాన్సర్ సుమారుగా ఇరవై లక్షల మంది క్యాన్సర్ రిపోర్టబుల్ క్యాన్సర్ ఇండియాలో కానీ దానికి వన్ అండ్ హాఫ్ టు టూ టైమ్స్ ఎక్కువగా ఎక్కువగానే ఉంటుంది అనేసి అభిప్రాయం అంటే రుమార్కి థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ పీపుల్ మన దేశంలో సో ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతుంది థర్టీ థర్టీ ట్వంటీ థర్టీ ఫైవ్లో మన దేశానికి క్యాన్సర్ ఎక్స్పెండిచర్ ఆ ట్వంటీ థర్టీలో సుమారుగా థర్టీ టు ఫార్టీ బిలియన్ అనగా థర్టీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ టు ఫార్టీ థౌజండ్ క్రోర్స్ విల్ బీ దర్ ఎక్స్పెన్స్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ యా సో ఎందుకు చెప్తున్న విషయం అంటే డాక్టర్స్ దగ్గరికి రెగ్యులర్గా కన్సల్టేషన్కు వెళ్ళి అది ఒకటి మాత్రం ఒక బ్రహ్మాండమైన విషయం అమెరికాలో అమెరికాలో డాక్టర్ చెప్పినట్టు పేషెంట్స్ వింటారు నువ్వు మళ్ళీ రెండు నెలలకు అపాయింట్మెంట్కి రావాలంటే వస్తారు ఓకే నాలుగు వారాలకు రమ్మంటే వస్తారు రాకుంటే మళ్ళీ ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడు ఎస్ కానీ పేషెంట్స్ కూడా సెల్ఫ్ దిస్ థింగ్ అక్కడ చాలా దే దిస్ సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఆ సెల్ఫ్ యాక్చువలైజేషన్ వలన వాళ్ళకి హెల్త్ గురించి బాగా యునో అవగాహన ఉంది సో దే విజిట్ ద డాక్టర్స్ వాళ్ళు డాక్టర్తో యూనో చెప్పినట్టు వాళ్ళు పాటిస్తారు చేయరు ఇగ్నోర్ చేయరు అక్కడ అమెరికాలో డాక్టర్స్ అంటే బాగా రెస్పెక్ట్ ఉందండి యా మన ఇండియాలో కంటే ఎన్నో రెట్లు డాక్టర్స్ అంటే నంబర్ వన్ ప్రొఫెషన్ ఎవ్రీ ఇయర్ ఓటింగ్లో ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్ ఇంతవరకు కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్స్ డాక్టర్స్కి వస్తుంది నెంబర్ వన్ ప్రొఫెషన్గా వాళ్ళకు డాక్టర్స్ అంటే బాగా గర్వ గౌరవంగా చూస్తారు అండ్ మన దగ్గర అన్ఫార్చునేట్లీ ఈ ఏమైందో సిస్టమ్ నాకు తెలియదు నేను పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను కానీ నాకు ఒక్కటి ఛాలెంజ్ ప్రజల్లో డాక్టర్స్ గురించి ఒక మంచి నమ్మకం కలివియాలి ట్రస్టెడ్ డాక్టర్స్ ఉన్నారు ట్రస్టెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి యూనో మీరు దేని గురించి భయపడకూడదు యూనో ఈ ట్రస్ట్ వలన మీ జబ్బు తొందరగా యూనో తగ్గుతుంది డాక్టర్ చెప్పినట్టు వినాలి అని నా ఒక సీరియస్ ఆబ్జెక్టివ్ అండ్ సో మీ భవిష్యత్ అంటే ఫ్యూచర్లో మీ గోల్స్ మీ లక్ష్యాలు అవేనా సార్ అదేనా మీది మెయిన్ మోటో మై మెయిన్ మోటో ఇస్ దాట్ లట్ ఐ వాంట్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ యూనో బికాజ్ ఐ ఎమ్ హియర్ అండ్ ఆల్సో బికాజ్ ఐఎమ్ స్టిల్ కనెక్టెడ్ టు ద యూఎస్ షుడ్ బి హెల్దీ డాక్టర్స్ షుడ్ బి రెస్పాన్సిబుల్ దే ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ లైక్ జర్నలిస్ట్ ఇన్ కేర్ ఆఫ్ ద సిటిజన్స్ యూనో మీకు ఎలా పాత్ర ఉందో మాకు కూడా అదే పాత్ర ఉంది యూనో సో దిస్ ఈజ్ మై మై మేజర్ గోల్ ఇన్ లైఫ్ టు బ్రింగ్ అవేర్నెస్ అండ్ ప్రివెంట్ బిఫోర్ సంబడీ డెవలప్స్ అ డిసీజ్ నాకు ప్రివెన్షన్ మీద చాలా అవగాహన మొదటి నుంచి కాంటెంట్ హాస్పిటల్లో ప్రివెన్షన్ గురించి ప్రతిసారి మాట్లాడుతూ వస్తుంటాము అండ్ ఇఫ్ యూ డోంట్ ప్రివెంట్ సంథింగ్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ దెన్ యూఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు ద ప్రాపర్ ప్రివెంటివ్ కేర్ పైన అట్లాగే అవగాహన పెంచడం మీద వర్క్ చేయాలి నా ఉద్దేశం నా ఉద్దేశం అప్పుడు మనం డిసీజెస్ వచ్చేది క్రానిక్ డిసీజెస్ అరకట్టుకోగలము డబ్బులు ఖర్చు తక్కువ చేసుకోగలము వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ సిస్టమ్ క్రియేట్ చేసుకోగలము నో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ఇంటర్ టుగెదర్ ఓకే సార్ త్వరలో మీ లక్ష్యాలు సాధించి అంటే ప్రివెన్షన్ అనేది అందరిలో ప్రివెంటివ్ మెజర్స్ గురించిన అవగాహన పెరిగి మనం త్వరలోనే జబ్బులు లేని ఒక కొత్త ప్రపంచాన్ని చూద్దామని ఆశిద్దాం ఎట్లీస్ట్ ఇన్లో మంచి అనుకోవడానికి పుట్టిన అబ్బాయి పుట్టిన అమ్మాయి వంద యాభై సంవత్సరాలు బ్రతకారు అనేసి సైన్స్ లో రుజువు అవుతుంది అంతే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ మనం ఉంటాం So that is because health is improving. Yeah, at every stage health is improving. It will continue to improve. We have a big role to play. We have to cancer conquer. Uh, we have to conquer cancer. We have to conquer heart disease, which we almost conquered. Uh, next bigger stage is that if we can conquer cancer and prevent disease, infectious diseases like COVID and everything else.

ఇది అని ఓకే ఎనీవే థ్యాంక్ యూ సార్ యూ సో మచ్ ఒక మంచి ఏమంటారు ఇన్స్పిరేషనల్ అండ్ ఒక ఆశావాద దృక్పథాన్ని పెంపొందించింది మీ ఇంటర్వ్యూ